నేను లైవ్ పెట్టా, రెండు క్వశ్చన్ రావట్లేదు. ఇప్పుడే స్టార్ట్ చేసా. Team match, let's go. మ్యూటే చేస్తాను. తెలుగు గేమర్ రాజ్ బ్రో స్లాట్ ఉందా? స్లాట్ అయితే ప్రస్తుతానికి లేదు బ్రో, చెప్తాను ఉంటే ఇంకా. అరే లెగ్ 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 పైకి లెగ్ పైకి లెగ్ దేగించాలి ఇంకా. అనుకుండా మొహమ్మద్ వేసి ఉంటాయి అనుకున్నా. గుడ్ మార్నింగ్ బాబు యువి, హాయ్ బ్రో. గుడ్ మార్నింగ్ విపిఎస్ వర్మ, హాయ్ బ్రో. చల్తే
ఇంట్రా బాబు ఈరోజు ఎంత వరస్ట్గా ఆడుతున్నాడు మావాడు. The match is over and the blue team is in the lead. Great. You're about to win. The blue team is about to win. క్లాన్ రీన్ అనుకోవడం ఎందుకు నీకు బయటకు వచ్చే టూ డేస్ ఏం చేసుకుంటావు బోర్డు పర్మనెంట్ వచ్చు కదా. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? Bring up voice chat. Bring up voice chat. Chepo Discord ki rendu kaalu vinipinchakapothe
నీది నాయిస్ వస్తుందన్న చెప్పినప్పుడు మ్యూట్ చేసుకో. ఓపీ రో నాకు వైటీయా దూకు. ఎవరిని వెళ్దామా? మీరు ఎక్కడికి వెళ్దాం? నోవా వెళ్దాం కానీ ఈరోజు ఎలానే లాస్ట్ కదా సీజన్ అయిపోతుంది కదా, ఏసుకి వెళ్ళిపోతే కొంచెం పారాషూట్ అన్న వస్తుంది దాని గురించి. Get the airdrop. Search for vehicles. దుర్గా హాయ్. హలో దుర్గా. చెప్పు చెప్పు. లేదు అది ఎలగడ్డ గురించి ఒకసారి చూడాలి. నేను మనం చెప్తుంది మధ్యలో పోయానని కనెక్ట్ చేస్తే అవుతుంది. నేను ఒకసారి రికార్డ్ చేసాలా దీని చేయలేదు కానీ గేమ్ రికార్డ్ బాగానే అవుతుంది. ఎనిమిస్ ఉన్నారు అక్కడ వన్ ఆర్ టూ సెకండ్స్ అనుకున్న ఫాస్ట్ వస్తారు. ఎనిమిస్ ఉన్నారు. అరే ఇప్పుడు చెప్పని అనుకుంటున్నాను. ఒక రెండు రోజులు గేమ్ ఆట మానేస్తాను మరియు వర్స్ట్గా ఉన్నాను. బాబాయ్ గన్ కావాలి బాబాయ్. ఈ దగ్గరలో ఉండదు గొట్టంగా వేడని చెప్తున్నాను. ఏ హాయ్ పవన్. హాయ్ పవన్. సెవెన్ అమ్మో కావాలి, గన్ కూడా కావాలి. అలాగో నేను వస్తాను వెనకాల బాబు. నీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను ఇస్తాను. Enemies ahead. అడబడా నాగలేరా కొంటారు. ఏమిచ్చే గిఫ్ట్ తీసుకో. ఓ సూపర్ కావాలి కదా. నాకు ఎంపి ఇవ్వ. ఎస్కే సూట్ లేపతే చాలు. ఏ రెండు కావాలి. నేను షార్ట్ గన్ ఆడాలా? దా ఇక్కడ ఇదో గన్ తీసుకుంది కానీ ఇంకా టైం ఉంది. వన్ నెంబర్ నరుడు ఒకసారి వన్ నెంబర్ వెళ్ళిపోతున్నాడు. ఉన్నారు కానీ ఇక్కడ నాకు సరైన గన్ లేవు అందుకే ఆగుతున్నాను. వస్తున్నా. మీరు ఇందాక ఎస్కేఎస్ అడిగినట్టులాగా తీసుకో. ఎస్కేఎస్ రష్ చేయి రష్ చేయి. కింద ఉన్నారు అందరూ. ఆల్రెడీ వచ్చింది.
Dead. All dead. నాకు ఫ్లేవర్ ఉంది, కలిసి వెళ్ళిపోతానండి. హాయ్, ఏమైంది అబ్బా? ఇక్కడ హాయ్ ఎంవికే, గుడ్ మార్నింగ్ ఎంవికే. లూట్కి వెళ్ళు బ్రో, మనం యానిమేషన్ వేసుకుని లూట్ తప్పేసాం. ఇంకా నీ గిఫ్ట్ ఏనా? ఆల్రెడీ ఐటెక్స్ ఇస్తాను ఒకటే. ఇంకా కూర్చో, ఇలా కూర్చో, కొడతాను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి. కానీ గుడ్ వేస్తాను. ఇప్పుడు వినిపించింది బత్తాయి. ఎవడ్రా పిలిచింది? ఓ పీకే, రియల్ ఎనిమీ టచ్ వెనకాల. తెలుసు బ్రో, ఇద్దరు చచ్చిపోయిన ఒకడు ఉన్నాడు. చచ్చిపోయిన ఒకడు ఎక్కాడు, రియల్ ఎనిమీ. చర్చ్ పైకి ఎక్కేద్దానండి. అడ అక్కడే ఉన్నాడు, ఉండు పీకే. చర్చ్ పైనే కదా, కింద ఒకడు ఉన్నాడు. పైకి రెండు ఒకడు అబ్బా, రెండు అంటే నా ముందర వెళ్ళిపోమని కాదు. కింద ఇంకోవడం కాదు, కింద ఇంకోవడం. గోడ వెనకాల ఉంటాడు పీకే, నీ వెనకాల ఉంటారు. అయిపోయారు లాస్ట్ డీడే ఇద్దరు. లేదు, ఇంకోటి ఉంటాడు. ఇంకోటి వేసావా నువ్వు? రెండో వేసాను, రెండు క్రేట్లు ఉన్నాయి చూడు అక్కడ. ఓకే, అలా అయితే మొత్తం. సాయి కుమార్ హాయ్ బ్రో. ప్లేయర్ ఇంకా లూట్ ఇవ్వడానికి ఎంత దూరం రావాలా వాళ్ళు? పాపం కదా, నాకు పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటే తీసుకురండి. రీసౌండ్ నీ దగ్గర నుంచే మాస్టర్, నువ్వు పుష్ టాక్ ఆన్ చేసుకో. హెల్మెట్ లేదు నాకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం రండి. నిఖిల్ హాయ్, హెల్మెట్ లేదు యా బ్రో. రాజీ హాయ్, రాజీ. యో యో రాజీ, సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం రండి. నేను నెంబర్ 1 ఎలిమినేట్ చేశాను అని కొట్టాడు. ఓ నేడేసన్ మీద. ఓకే, క్యారీవాటిక్ గేమింగ్, హలో బ్రో, గుడ్ మార్నింగ్. హే హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్ బ్రో. ఐఎమ్ మీటప్ దిస్ మ్యాచ్. శశి బాత్స వాట్ బ్రో, డోంట్ కిల్ మీ. ఓకే, రే 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 రే, ఏహే డ్యామేజ్ అవుతే నెక్స్ట్ ఈజీగా బ్లడ్ బిహేవ్ అయిపోద్ది, అది తిరగట్లేదు ఏమీ. మ్యాచర్ పిల్ల బత్తాయి సార్ వీడు. నెక్స్ట్ నుంచి నీ గేమ్లోకి ఇన్వైట్ చేయకండి. నేను ఐఎమ్ యువర్ ఎనిమీ, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో ఇన్ దిస్ మ్యాచ్. నెంబర్ 1 మీద కమ్ బ్రో, బట్ రిమూవ్ యువర్ డ్రెస్. ఓకే, మీట్ అప్ అంట. వాట్ మీన్ బి కే, డోంట్ సే దట్ థింగ్స్ బ్రో. మీ ఓలే రా రా రే, ఏం కమ మోరిగ్జి ఇదే గిట్ట కదా. ఫోరెక్స్ ఉంచుకుంటానులే, బాగుంటది అది కూడా. పులిహార కావాలా నాయన? అరే నీ వాళ్ళ రీసౌండ్ వస్తుంది, మూసి కూర్చో. అని మ్యూట్ చేసి పాడేశాను. మ్యూట్ చేస్తాడండి నేను. మ్యాచ్టర్ ఐ గాట్ సప్లైస్. పద చలో.
దిగాకేస్తా ఎక్కువ. అది ఎడుతున్నాడు ఎక్కువ, చచ్చిపోతాడు ఇప్పుడు, తట్టుకోలేడు. తీసుకో, డోంట్ ట్రై, కార్ కింద ఉంది 4x, కార్ కింద ఉంది 4x. తెచ్చుకో, 4x తెచ్చుకుని వచ్చే. చలో ప్లేయర్ అయ్యాలి అర్జెంట్ కదా అయ్యా, ఏడబ్ల్యూ మిస్ అయిపోద్దని నా బాధ నాది. వదిలేయండి వాడిని, కాస్కిన్ సూపర్, థ్యాంక్ యూ. డీజిల్ తక్కువ ఉంది, మారుద్దామా? నాకు గేమ్ మెసేజ్ వచ్చింది చూసాను పవన్, మారుతామా? పర్లేదు, లేవు ముందు జోన్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఇది వెయ్యాలా, ప్లేయర్ వెయ్యాలా? ఈ టైంలో జోన్స్ ఎవరికి ఎవరు రావాలనుకోడు, అందుకే ఇక్కడ వేసాను ప్లేయర్. ఏడబ్ల్యూఎం వస్తే నాకు, మిగతా అండి మీకు. ఏడబ్ల్యూఎం కదా తప్ప, నేను ఏం అడగను, ఎక్కువ ఏమవుద్దు నాకు. నీకు అంత ఛాన్స్ ఎవరు వెళ్ళు, చచ్చిపోతారు. నేడు పట్టుకుంటాను ఫస్ట్, నేను నేడు పెట్టుకుని రెడీ కూర్చుంటాను. నేను ఎవడు వెళ్తాడు అడిమీద వేసేస్తాను. బట్ల ప్రవీణ్, హాయ్ బ్రో. హాయ్ ప్రవీణ్. హే ప్రియా వర్మ, హాయ్, గుడ్ మార్నింగ్. ప్రియాజీ పీకే వెనకాల నుంచి కూడా వస్తారు పీకే, ఇది మంచి పొజిషన్ కాదు. ఇది జోన్ చివరికి అంత బిగ్గర రారు ఎవరు, అందుకే ఇప్పుడు వేసాను. వెనకాల ప్లేయర్ వేశారు, వాళ్ళది వాళ్ళు తీసుకోకుండా మన దగ్గర రారు. ఏ ఎవడు లాగ్ అవుతుంది పీకే. రే నువ్వు బత్తాయి, ఎనిమి లాగ్. స్మోక్ వేయండి ముందు అక్కడ ప్లేస్లో, అది పడి ప్లేస్లో స్మోక్ వేసేయండి ముందే. స్మోక్ వే మాస్టర్. ఇప్పుడు ఎనిమిస్ వచ్చారంట చూడు, కార్ ఏదో వస్తుందంట. అరే ఏడబ్ల్యూ వేసుకున్నారుగా, వాటర్ ఏ వేరీ జేడబ్ల్యూఎం బ్రో. ఏటెక్స్ ఇవా. అరే రే రే అరే రే రే నన్ను సేపు ఉండకండి, రెండు మూడు టీంలు వస్తున్నాయి పీకే. అరే ఇచ్చా, చివరికి రారు అనుకున్నాను, మరి ఇంత వరస్ట్గా అయిపోయిందంటే ఇది. కాగు రైడ్ హ్యాకర్ పీకే, హంటర్ హంటర్ హ్యాకర్ నుంచి కొట్టాడు ఈజీగా. నేను ఎవడేసాడు చూడు, వాడు చూడు హైడ్ చేసాడు కూడా. కేడి షాడీ అని అన్నవాడు అన్నాడు. నువ్వు వేరే టీం అయితే ఈ టీంలో హ్యాకర్స్ ఉన్నారు కన్ఫామ్. ఇదిగో సరే, ఇంకా రిపోర్ట్ చేస్తాను. మరి ఏం చేయను మరి, ఏ జోన్స్ ఎవరు రారు అనుకున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. స్టార్ట్ కరో, ఇన్వైట్ మీ ప్లీజ్. ప్రస్తుతానికి అయితే ప్లేస్ లేదు, ప్లేస్ ఉంటే కంపల్సరీ ఇన్వైట్ చేస్తా పవన్, ఓకేనా? అరే ఈ ర్యాంక్ పుషో ర్యాంక్ పుషో అని ఎడుతున్నాను, కానీ ర్యాంక్ వెళ్ళదో ఏడదో. సరే నేను నా 13 పాయింట్స్ ఆగినా, ప్లీజ్ క్యాట్ చేయకుండా స్టార్టరే కమరే అనుకున్నా. గర్ల్స్కి మాత్రం స్పెషల్గా హాయ్ చెప్తావే అయ్యా, నీకు కూడా హాయ్ చెప్పాను కదా అయ్యా. ఎస్ చెప్పరెడ్డి, హాయ్ బ్రో. ఇంకేం మెసేజ్ చూశాను, మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టావా? ఫస్ట్ మెసేజ్ చూశాను, సెకండ్ మెసేజ్ ఏమైనా పెట్టి. ఓ సెకండ్ మెసేజ్ కూడా పెట్టావా? హే ర్యాపిడ్ తెలుగు కెమెరా, హాయ్ బ్రో. హాయ్ ర్యాపిడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. Thank you.
బాబు యువి హాయ్ బ్రో తినేసా ఈరోజు ఇడ్లీ బిగ్ ఫ్యాన్ బ్రో కిల్లర్ వెంకీ హాయ్ బ్రో హాయ్ కిల్లర్ నాకు బ్రో నేను కూడా నీకు బిగ్ ఫ్యాన్ బ్రో థ్యాంక్ యూ బాయ్ ఫ్యాన్ పోలే అదిరి పోలే టిఫిన్ నీకు లేదా అయ్యో ముందుగా వచ్చి ఉంటే నీకే పార్సిల్ చేద్దనే ఓకే హిందీ స్ట్రీమ్ రాకెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్దాం కంటైనర్స్ కా ఎన్ని టీంలో చూడు వద్దులే కంటైనర్స్ వద్దు కానీ అరే ఫస్ట్ లూట్ దొరకకుండా మనం రష్ చేయలేమబ్బా ప్రస్తుతానికి ఎవరో కనపడతలే పీక ఎవరో కనిపించట్లేదా కింద ఒక స్క్వాడ్ కనిపిస్తుంది కింద ఒక స్క్వాడ్ కనిపిస్తుంది రెండు స్క్వాడ్ కనిపిస్తుంది ఒక స్క్వాడ్ వెళ్తుంది రెండు వెళ్తున్నా వెళ్ళిపో బిల్డింగ్స్ బెటర్ అడ్వాన్స్ ఇద్దాం బ్రో గ్రాండ్ గా సేంగ యా దూరం వాళ్ళ ఇద్దరు ఒక స్క్వాడ్ దిగుతున్నారు ఇల్లిట్ వచ్చేస్తున్నా పీక ఫస్ట్ గల్ ఓ ఓ దూరం గెల్ దూరం గెల్ ఇప్పుడు భయపడలేదు ఈరోజు ఎంత భయపడుతున్నాను నిన్న ఈరోజు ఎంత ఇలాగే ఉంటది తీసుకోవాలి మంచి దొరుకుతాయి గన్లో టికెట్ వచ్చేయండి ఇటు వెళ్దామా 80కి వెళ్దామా 80కి ఉన్నారు 150లో ఉన్నారు ఎనిమిస్ ముందు లూట్ తీసుకోండి లూట్ వెస్ట్ హెల్మెట్ తీసుకోండి అప్పుడు రష్ అవుతుంది వన్ సిక్స్టీ వైపు వెళ్దామా ఇటు వెళ్దాం చెప్పు 160 వైపు ఇక్కడ పైకి ఐ నీడ్ ఎ గన్ ఇటే ఉన్నారు పీక్ ఎనిమిస్ ఇక్కడ లూట్ చేయలేం లేవు మన దగ్గర కొద్దిగా వేరే లూట్ తీసుకొని పోదాం లేకపోతే ఇప్పుడు పుష్కిన్ అయితే వెళ్దాం పుష్కిన్ కి మళ్ళీ వాళ్ళు కూడా దొరుకుతా తర్వాత వెళ్ళరా మ్యాచ్ వెళ్ళరా నా దగ్గర రా వ్యామో ఇది వ్యామో అనుకోదాం లెట్స్ గో కంటైనర్ పైన ఉన్నాడు ఈ కంటైనర్ పైన ఉన్నాడు రైట్ సైడ్ నుంచి రా సమీర్ ఏ హాయ్ ఐరన్ మ్యాన్ ఒక్క మనిషి ఎనిమీస్ అహెడ్ ఓకే ఎందుకు వచ్చాడు కనిపించాడా 100 ఇక్కడ ఎక్కడ రెడ్ కంటైనర్స్ దగ్గర ఎక్కడ ఉన్నాడు బ్రో యుఎంపి ఏమో ఉందా లేదు బ్రో ఉంది 30 ఉంది
ఏ ఇక్కడ ఉన్నాడు ఎనిమి, ఇక్కడ ఉన్నాడు స్ట్రైట్. మీరు రాగలరు స్ట్రైట్ కంటైనర్ వెనకాల ఉన్నాడు. ఎనిమీస్ అహెడ్. ఆ పైన కూడా ఉన్నాడా? అదిగో కార్ ఏంటి? మ్యాచ్ చూడు చూడు చూసుకో. అది కార్ ఏంటి ఉంది కంగర్ పడుతుంది. కవర్ చేయి. ఇంకొకటి దీని పైన ఉన్నాడా? నేడేసరు నేడేసరు ఫస్ట్ నేడేసరు కానీ ఫార్వర్డ్ అవ్వకు. నేడేసరు నేడ్ లేదు, అప్పుడు రివైవ్ చేస్తున్నాడు. ఈడు డెవిల్ గేమింగ్ వైట్ ఏదనంట. ఈ దగ్గరలో ఉండి చంపాడు పీకే. రెడ్ కంటైనర్ అంతా రివైవ్ చేస్తున్నాడు. ఎవరి దగ్గర నేడు ఉందా? నేడ్ లేదు, నా దగ్గర ఫ్లాష్ బ్యాంగ్ ఉంది అంతే. చూస్తున్నా చూడు మళ్ళీ. ఏ నా ఇక్కడ ఎడితే తలకి నేను ఎక్కడి నుంచి ఉన్నాను? తలకి ఓ నైస్ రష్ చేద్దామా? అరే మీరందరూ అయిపోయారా? నేను మీ ఇద్దరు చూడలేదు. నేను మనోడు నాచురల్గా నీట్ లూట్ చేసుకుంది. అరే స్మోక్ లేదు. నన్ను చూస్తుండండి చుట్టుపక్కన ఎందుకు? అరే ఎరుగా వచ్చాను వచ్చాయి. బాట వచ్చా బాటాడు బాటాడు. నేను భయపడ్డాను ఎనిమి అనుకుని. సిటీకి వచ్చారంట కదా. 8x అన్నాయండి సమీర్. అరే ఇంకొకడు అన్న వేసుకో, ఇంకొకటి వేసుకుంటే అయిపోతాడు. డెడ్ లో బ్రో నాకు హెల్త్ అయింది. అరే వాడు అయిపోతాడు బ్రో. వెళ్ళారు కంటైనర్స్ కి చెప్పరా? ఫస్ట్ వెళ్ళిపో. వస్తాను వస్తాను, నేను పక్కన ఉన్నాను, పక్కన ఉన్నాను. పద పద పదండి పదండి. అరే అరే పై బయట నుంచి పడుతుంది, బయట నుంచి పడుతుంది, బయట నుంచి పడుతుంది. మనకు బయట నుంచి పడుతుంది చూసుకోండి. పైన సైడ్ కూడా ఉన్నాడు. 20 చూడండి, వాడు వచ్చాడు క్లోజ్. 355 ఇట్రా లోపల లోపల ట్రై చేయి. అందరు ఇందులో ఉండకండి. హెల్త్ లేదు బ్రో, నేను హెల్త్ తీసుకుంటున్నాను అండి. బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. మిస్ఫైర్ చేయి, మిస్ఫైర్ చేయి, జస్ట్ మిస్ఫైర్ చేయి. ఒక సెకండ్ ఒక సెకండ్. ఓ గ్రెనేడ్ వేస్తున్నా. లేదు అక్కడి నుంచి వెళ్ళిపోను, అక్కడి నుంచి బయటకు వచ్చేయండి ఫస్ట్. రివైవ్ చేస్తున్నా. కొండపై నుంచి చూడు, కొండపై ఎందుకు ఎవడ వచ్చాడు కదా, కొండపై చూడు. వాడే వీడే వీడు వీడే వాళ్ళే వాళ్ళే వేసుకోడు.
బ్రో ఫస్ట్ ఎయిడ్స్ ఉన్నాయి ఎవరన్నా? ఎవరు ఇప్పుడు ఒకటి వాడే బ్యాండేజ్ ఇస్తారా? I got supplies. Nagra bandage on next turn market please. Hey Anji, hi Anji. Update inka raledu bro, update rep vastundi anukunta. Anji kuda vachadu bro. Aag kavala evarkena? Update aithe 2 డేస్ పడుతుంది అనుకుంటా, ఎలా టైం ఆగా ఆగదు. ఎల్లుండి బ్రో, ఎల్లుండి అనుకుంటా. ఎల్లుండి సమీర్ ఆక్ తీసుకోలేదా? ఆక్ తీసుకోలేదంటే వస్తానండి. బోల్ట్ యాక్షన్తో అనుకోకుండా తీసుకో. నేను పడేస్తున్నాను, నేను వెళ్తాను. చెప్తాను ఆగ్ ఎక్కడ పడేసో? ఇది ఒక్కడే రేట్ దగ్గర. ఐ గాట్ సప్లైస్. Supplies. What you got supplies? Four grip unde vende. I need vertical grip. Vertical four grip I need. Hey Dino. I got supplies. ఆ కావాలి పికే. టపాటప్ పికే కావాలి. ఐ యామ్ కమింగ్ ఫర్ ద టపాటప్. హే సైకిరన్, హై బ్రో, నెక్స్ట్ గేమ్ స్లాట్ ఉందా? ఓన్లీ దగ్గర ఉంటది కదా స్నైపర్. ఉంది కానీ ఆరియంటెడ్ పడేస్తాను. ఇది చూడేలా వస్తాడు. ఇంకా తీసుకోలేదు మ్యాచ్ సార్ అని తీసుకునే వెళ్ళిపోయాడు. మ్యాచ్ సార్ వెళ్ళారా? మరి అడుగుతాడు మ్యాచ్ సార్ ఉన్నట్టు. ఐ గాట్ సప్లైస్. అవును బోల్ట్ యాక్షన్ లోకి M24 రాదమ్మా. ఇది బోల్ట్ యాక్షన్ కదా. చలో బోల్ట్ యాక్షన్ కదా M24. అదే లోట్ వచ్చిందా? అబ్బా అందరి దగ్గర కార్, మన దగ్గర ఉందో ఆల్రెడీ కార్. 98 పద 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 ఈసారి నడండి ఇంకా. చలో 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 అంజిగాడు వచ్చాడు. పవన్ డిలీట్ చేయకు. పోతే నేను వదిలేస్తారయ్యా. ఎక్కు ఎక్కు పద పద పద. లెట్స్ గో, లెట్స్ గో. డ్రాప్ హంట్కే పద. డ్రాప్ హంట్ వెళ్ళినప్పుడు ఎనిమిస్ కనబడితే అప్పుడు కూడదు. ముందు ఫ్లేయర్, ముందు ఫ్లేయర్. కార్ తీసుకొస్తుంది. ఎనిమీస్ అహెడ్. డైరెక్ట్ డ్రాప్. బూస్ట్ కొట్టవు, ఎనిమీని పట్టవు. ఇంప్రెసివ్. బాలాగ్ లాగ్. స్కూల్ అపార్ట్స్ అనుకుంటా. టింగ్ లాగ్ ఉన్నారు, కన్ఫర్మ్ ఉన్నారు ఇక్కడ. ఎనిమీస్ అహెడ్. స్కూల్ దాటేయాలి మనం.
లేదు లేదు ఫ్లేర్ రెండు ప్లేన్లు వస్తున్నాయి. లో ఫ్యూయల్, నా దగ్గర ఫ్యూయల్ ఉంది. పర్లేదు కొంచెం డ్రాప్ దగ్గర ఇంకా లెఫ్ట్కి తిప్పే. ఎనిమీస్ అహెడ్. హై గ్రౌండ్ ఉందో చూడు. ఓ ఇక్కడ ఉంది 105. ఇక్కడ నాలుగు మరీ దగ్గరికి వెళ్ళిపోతే నాలుగు రెండు బిల్డింగ్స్ ఉంటాయి అక్కడనా? కాదా? ఓ కాదు కాదు. ఎనిమీస్ అహెడ్. డైరెక్ట్ బిల్డింగ్స్ రష్ కొడదామా లేదంటే డ్రాప్ అక్కడ ఉన్నారు ఉన్నారు. లెఫ్ట్ రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోదాం. రైట్ సైడ్ ఆపే. రైట్ సైడ్ ఆపే. ఓకే ఓకే ఓకే. రైదరాపు. ఇక్కడ రైదరాపు. రైదరాపు. రై ఇక్కడ ఆపే. ఇక్కడ ఆపే. రైదరాపు. ఏమైంది ఇంక ఎక్కడికి? ఇంత పైకి కాదు కిందకి. రాయిదే రాపితే ఇంకా కింద ఓపెన్ ఓపెన్ లో ఉన్నారు లూట్ చేస్తున్నారు. అదే అంటున్నాను అక్కడ రాయిదే దింపితే మనం కొట్టచ్చు వాటికి పోతారు ఇప్పుడు వాళ్ళు. అరే 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 కవర్లోకి వెళ్తారు. అరే బాడీ షాట్ లాగ్ అవుతుంది చూడు. ఓ ఫక్ ఇంకోటి బిల్డింగ్ వెనకాల వెనకాల వీడు వెళ్ళకూడదు. ఇద్దరు నాక్డ్ అవుట్. ఇద్దరు నాక్డ్ అవుట్. కార్తీ 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 ముగ్గురు ముగ్గురు సారీ ముగ్గురు కార్తీ కార్తీ ముగ్గురు ముగ్గురు అవుట్. కార్ పట్టుకురండి బ్రో. నేను హీల్ చేసుకుని నా తీయండి. నేను హీల్ చేసుకుంటాను. ఇంకోటి పరిగెట్టాడు లెఫ్ట్. డ్రాప్ దగ్గర ఇద్దరు నాక్. Enemies ahead. పద పద ఇడికి రష్ చేయండి. ముందు ఇడికి రష్ చేసండి. అయిపోయారా? మనం అయిపోయారు అయిపోయారు Enemies ahead. Enemies and PK. మనం రివైవ్ చేస్తున్నారా? నా చేస్తాను. ఆమం డ్యూటీ దగ్గర ఎవరి దగ్గర? నా దగ్గర అక్కడ ఆమం తీసుకున్నాను. ర్యాండమ్ ఫైర్ చేస్తామే. సిక్స్ ఎస్ పెట్టుకోవాలా? మేము చెయ్యం అలాగా. పీకే డ్రాగ్ మెయిన్ డిస్కౌంట్. ఏ డ్రాక్లో వచ్చాయి లాగింగ్ పీకే. డ్రాప్ దగ్గర ఒకడు ఉంటాడు. ఆడి దగ్గర ఏడబ్ల్యూఎం ఉన్నట్టు ఉంది. వెహికల్స్ ఉంటుంది. వెహికల్స్ ఆన్ వెహికల్స్ ఆన్ యూఎస్. డిస్కౌంట్లో ట్రాక్ చేసాను చూడు. చందు జీవై చందు జీవైటీ. హాయ్ బ్రో. ఐ గాట్ సప్లైస్. చప్రపత్తాయి. Enemies ahead. ఎక్కడ ఎక్కడ మార్క్ చేస్తున్నారు ఏంటి? సరే ఇక్కడ వెహికల్ ఉంటుంది అనుకుంటా చూడు. ఇది ఇక్కడ ఉంది. ఇది వేసుకుని వెళ్ళిపోతాం పదా. ఓ పికే లాగింగ్ పికే ఫుల్. మనం జోన్కి వెళ్ళాలి కదా. జోన్కి వెళ్ళిపోయి అప్పుడు చూసుకుందాం మనం. గట్టిగా రెండర్ అయింది. ఏంటంటే మార్క్ చేస్తున్నాడు మనోడు. వీడు ఒకటి మ్యాచ్ సార్ లాగ్ అవుతుంది. ఓ ఓ స్టాప్ 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 హిల్పైన ఆపే. హిల్ పట్ పట్ ఆపే ఆపే. దొరికేసాడు. వద్దు నేను మిస్ చేస్తానంటే చాలా దారుణం. చంపిండండి లారీ అనకాల. ఏ బిల్లింగ్ రష్. రివైవ్కి వెళ్తాను చూడు. చూసాను. అరే అరే రివైవ్కి వెళ్తాను. రివైవ్కి వెళ్తాను. చూసాను. ఏదో చేస్తున్నట్టున్నాడు.
ఆ కిల్ నీళ్ళ రివైవల్కి పోతున్నాయి. ఓ నైస్ షాట్. ఇంప్రెసివ్. చె ఇంట్లో పోయాడు. అరే ఇది ఏ జీప్ తీసారు, జీప్ తీసారు, జీప్ తీసుకుని వెళ్ళిపోతున్నారు చూడు. అరే ఆగండి రే, వస్తున్నాం వస్తున్నాం. Enemies ahead. అనుకోండి ఎక్కు, ఎక్కు ఎక్కు ఫాస్ట్ ఎక్కు. అరే ఇదేంటిది ల్యాగ్. ఏ ఇక్కడ ఆగినట్టు ఉన్నారు పీకే వెస్ట్లో. ఆగలేదు, నాకు చాలా ల్యాగ్ అవుతుంది. Enemies ahead. జోన్ వెళ్ళిపోతాం పద. రెడ్ జోన్, రెడ్ జోన్ ఇది. నా కిల్ వచ్చిందా? నాకు రాలే. మనోడు రివైవ్ చేసాడు, మనోడు వేసాడు మళ్ళీ. సరే వెహికల్ తీసుకురండి. నరూటో కమాన్, నరూటో నరూటో భవిష్యత్. నా మీద ఇంకా పడలేదండి, పడలే. అమ్మో బాంబులు. కాపాడంట్రోయ్, కాపాడంట్రోయ్. నా మీద ఒక్కడు కూడా వెళ్ళచ్చు చూడు. ఎనిమీస్ అహెడ్. ఓ ఫక్, పడింది ఇక్కడ. రే ఆర్చే తిరుగుతున్నాం. నేను అవుట్ బ్రో. అరే ఫోర్త్ నాక్, ఫోర్త్ నాక్ నావే. అయిపోయినలే, వెళ్ళిపో పీకే, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. వచ్చేయండి అన్నప్పుడు ఇప్పుడు దాకా ఏం చేశారు అబ్బా? అక్కడ కార్ తీసుకుని రమ్మన్నావు నువ్వు, మేము బయట దూరంగానే ఉన్నాం, ఇద్దరికి చాలా డిస్టెన్స్ ఉంది. కార్ వద్దంటే వచ్చేసేవాళ్ళం. అప్పుడు దాకా ఎంత పడ్డాకో 2-3 సెకండ్స్ కి నాకు ఏనా నేను ఆ బాంబు కూడా 2-3 సెకండ్స్ కి నాకు. ఇద్దరు దూరంగా ఉన్నాం మనం, యాక్చువల్గా పడి నేను నాక్ అయిన ఒక 2-3 సెకండ్స్ నాక్ అయ్యాడు మనోడు. మీరు కార్ ఎక్కలేదు, ఎక్కలేదు, కార్ ఎక్కలే, కార్ దూరంగా ఉన్నాం. పీకే కార్ తను అటు సైడ్ ఉన్నాడు, మేము ఇటు సైడ్ ఉన్నాం, కార్ మే పడలేదు. దూరంగా కూడా ఉన్నాం, అట్లీస్ట్ 20. ఏదో గ్లిచ్ అనుకుంటా. మ్యాచ్ సార్ గోడ లెక్క తిరుగుతున్నాడు. అరే ఏం గెలిచిండ్రా బాబు, అది క్లిక్ చేసి తాగట్లేదు. నెంబర్ 1 అండ్ 3 లక్కీ ఫెలోస్. ప్లీజ్ రెడ్ జోన్ లో చచ్చిపోంటారు, నన్ను చచ్చిపోమన్నారు కానీ మా వాళ్ళు చచ్చిపోయారు. నేను నాక్ బాంబ్ నా మీద పడింది పీకే, నేను నాక్ అయ్యా మనోడు ఉన్నాడు రివైవ్ చేస్తాడంటే 2-3 సెకండ్ మనోడు నాక్ బాంబ్ పడకుండా నాక్ అయింది. పీకేది గట్టి ప్రాణం అయ్యా, బగ్గి దొరికింది. ఓ ఎనిమీస్ పీకే 345 బ్రిడ్జ్ దాటి చూసాను చూసాను. ఎక్ ఎక్ బగ్గి ఎక్ బగ్గి ఎక్. వాళ్ళు క్యాంప్ చేస్తున్నట్టున్నారండి. క్యాంప్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. షూట్ చేయలేవు మ్యాక్స్టర్. తిన్నారు మందే పీకే ఉమ్మే. చూద్దాం ఏమి జరుగుతుందో. ఎనిమీస్ అహెడ్. వాళ్ళ గురించి వదిలే ముందు జోన్కి వెళ్ళడం కోసం చూడు, నువ్వు అన్నిసార్లు ఎనిమిస్ అయ్యాడు, ఎనిమిస్ అయ్యాడు అని పెడుతుంటే ఏం చేయాలి? అంటే అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, డ్రాప్ దగ్గర ఉంది. అబ్బా అబ్బా అబ్బా, ఇక్కడ ఆగిపోండి, ఆగిపోండి, వెళ్ళి పట్టి పట్టి వేసుకోండి.
దొరికాడు దొరికాడు. అరే 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 ఆడి హెడ్ మీద కొట్టాను. పోతున్నాడు రే పోతున్నాడు రే. ఇంకోం పీకే ఆమున్నాడు బిల్డింగ్లో ఉన్న తగిలితే నీకు. అరే నువ్వు ఆకరా బాబు నీళ్ళు గట్ట వేసేకు. ఏంటి వెళ్ళి నూట్ గల్లా ఉన్నారు ఏంటి పీకేడు ఫరెస్ట్ అసలు కాదు. ఇటు వచ్చిన విషయం అని తెలియదు చంపేస్తుంటే ఆడికి ఇటు వచ్చిన విషయం తెలియదు. పక్కన చంపుతుంటే ఇటు పక్కనకి వచ్చింది అటు చూస్తాడు. బత్త వెళ్ళినట్టు తెలియదు జోన్ లోకి వెళ్ళిపో రిడ్జ్ మీదకి వెళ్ళిపోరే. ఎనిమీస్ అహెడ్ ఎనిమీస్ ఉన్నారా ఆ రిడ్జ్ మీద అడిగి అడిగి అరే ఇది ఏంటి మౌస్. అరే మళ్ళీ మౌస్ పని చేయట్లేదు ఒకసారి ఉండు. వాట్ ఎనిమీస్ అహెడ్ అది పైన నాకేడు పైన నుంచిరా వెళ్ళిపో నా రిడ్జ్ మీకు వెళ్ళిపోతే నీకు మంచి కవర్ ఉంది. మళ్ళీ ఏమింది ఎనిమీస్ అహెడ్ ఇద్దరు ఉంటారు నాకు తెలుసు. వావ్ ఎనిమీస్ అహెడ్ గోడనలు నైస్ షాట్ గోడన అనుకుంటు 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 అని దగ్గరికి వెళ్ళు అంతే అయిపోతాడు అయిపోయినా కిల్ ఓకే. ఎనిమీస్ అహెడ్ డివైడ్ అయిపోయారు చూసుకోండి అడుగు 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 అప్ప ఫాక్ ఎనిమీస్ అహెడ్ బిల్డింగ్ పైన చూడు అరే స్పీడ్ స్పీడ్ కొడుతుంది కానీ ఈ రైట్ క్లిక్ చేసి పీక్ చేస్తుంటే వెంటనే అవ్వట్లేదు. అరే అయిపోయాడు మనోడు బయట అది హైలైట్ జోన్ బయట ఏమి ఇల్లు వస్తాయని ఇంగిపోతున్నట్టున్నాడు. ఓ పీకే మ్యాచ్టర్ క్లియర్గా వ్యూ ఉంది ఇక్కడ అడ రిడ్జ్ వెనకాలే ఉన్నాడు మీరిద్దరు వస్తున్నాడు కొంచెం కదులుతున్నాడు. ఓ మ్యాచ్ని చంపిస్తారు పాప అరే చా అందరు ఇక్కడ ఏడు సార్ చా దరిద్రం మాస్టర్ హైలైట్ చికెన్ అనేది కొట్టే తట్టి వద్దుంటారు బాబు. జిజి పిప్పి పీకే ఆగ్ పట్టుకొని అది ఇందులో రికార్డ్ అయిపోతా కాపీరైట్స్ పెడతాను. హాయ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అమ్ముడు కుమ్ముడు. ఏ మిస్టర్ బ్లాక్ హాయ్ నరుటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆఫ్లైన్ చూపిస్తున్నాడు
जेल के सही थॉर डेड शॉट ना पैराशूट ना कुछ चिंदी हाय दुर्गा मिस्टर स्कल ब्लैक स्कल ये पैराशूट नहीं कुछ चिंदा अच्छा दे अच्छा दे या तो ओपन हो तो ले पैराशूट ओपन इमिशन नहीं ना Come on guys, everyone got all on tip, please subscribe to us and like share much for the Jai Bola Ganesh Maharaj ki Abbo, what's your name? I don't know bro, I'm first time I see Devon Mukhara Dinner go tell I have 41-64 naku Ok, Ace Kala ni ippidi kaanu nenu Ippidi kaala pote, inka poru poyi nati Enti na bro, Kamishama 63 Save this bro, mala Save this bro, load this bro, adam ठीक है राणा दैनो वद्दी गानी प्रश्न के मिलिटरी प्ले చేసి ఆడుతను కక ఐ వాంట్ యువర్ రష్ గేమ్ ప్లే ఏ మనీష్ ఎలా ఉన్నావు హాయ్ మనీష్ ఏం చాలా రోజులు అప్పుడప్పుడు కనిపిస్తున్నావే అంతేలే మా లైవ్ కి ఎందుకు వస్తారులే bro ira jo na evening var yesa bro 4 o'clock var ke 4 o'clock ki movie galare bo ira manager chesi manager kaidi a bro ha kaidi ki మసనంట ఏమో మన 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 బాగుందంట కదా వాయిస్ లోగా ఉంది ఇంక్రీజ్ సమ్ వాల్యూమ్ నాదేనా నా వాయిస్ లోగా ఉందా ఏంది బ్రో మీ పీసీలు అంత తినవునా నా పీసీలు ఏ మరి దారుణం అబ్బా 92 MS వస్తుందా పైగా నెట్ కనెక్షన్ లో అనుకున్నాం డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుంది అది మొబైల్ బెటర్ కదా బ్రో దానికంటే చే కరెక్ట్గా 2 డేస్ నుంచి వస్తుంది 100 పింగ్ మరి 911 వాళ్ళను వదలరేలరా మనల్ని ఆర్టీఎక్స్ 2070 సూపర్ యా మీ బందర 911 ఎవరు బ్రో వాళ్ళు ఎవరు 911 ఎవరు 911 అని ఉన్నది అది ఒక ప్లాన్ వాళ్ళు బాగా ఆడతారు మనం ఇంత మంచిగా ఆడతాంలే బ్రో ఖర్చులకి ఎక్కడికి వెళ్దాం రజాకి వెళ్దామా డైరెక్ట్గా రజాకి పోదాం నోవా పోదామా ఇంటర్నర్ మిస్ మన అవసరంగా పోయి మనోడు రైట్స్కి వెళ్ళాడు రైట్ సైడ్కి వెళ్ళిపోయాడు ఒక్కొక్కని వేసుకుంటా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాను అసలు అక్కడ ఉండిపోయాడు అలా జోన్ దగ్గర రైట్ అక్కడ ఏం చేస్తాడు కమ్యూనికేషన్ లేకపోతే చాలా కష్టం మనోడికి ఎన్నోసార్లు చెప్పన్నారు మైక్ సార్ చూసుకోరా బాబు అంటే అబ్బే పికే బ్రో ఆర్పిప్ప ఏ బ్రో కాన్ఫిగర్ ఇందులో పీసీ లో అలా కష్టం కావాలంటే మొబైల్ లో ఆడదాం ఇంకా నేను పుజ్ చేస్తున్నా అండి ఇవాళ అవునా సరే అయితే పీసీ లోనే నా మొబైల్ లోనే ఐ కిల్డ్ అనదర్ గ్యాంగ్ బ్యాక్ సైడ్ అంట మొబైల్ బోబో యాడ్ కిల్ బ్యాక్ సైడ్ ఆడికి నాక్ కొట్టుండొచ్చు అది అరే నేను రైట్ సైడ్ ఓన్లీ కొట్టుకొని లెఫ్ట్ సైడ్ ఓన్లీ కొట్టుకుంటా వచ్చానని చెప్పాడికి గ్యాంగ్ బ్యాక్ సైడ్ అంట రైట్ లెఫ్ట్ కొట్టుకుంటా వస్తుంటే ఆ రైట్ అని చెప్పాడు గ్యాంగ్స్టర్స్ అదే పికే చెట్టు వెనకాల నాక్ చేసావు కదా దాని గురించి అన్నాడు చెట్టు వెనకాల నాక్ చేసి రెండు వాడికి డామేజ్ ఇచ్చాను నేను మనోడే వెహికల్ అటు పక్కన కనిపించిందా పర్లేదు బ్రిడ్జ్ పైన దింపండి అండి మొబైల్ ఎప్పుడు స్ట్రీమ్ చేస్తావు బ్రో
మొబైల్ స్ట్రీమ్ చేయడానికి ఎల్గాటో లేదు బ్రో. ప్రస్తుతానికి అయితే ఆ ఎల్గాటో గురించి వెయిట్ చేస్తున్నాను, ఒకసారి టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎల్గాటో క్యాప్చర్ చేయడానికి క్యాప్చర్ కార్డ్ అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అదో 14,000 ఎట్టుకోనాలి. మొబైల్ కాస్ట్ అంతకన్నా ఎక్కువ, అది మొబైల్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉంది. అది ఆపికి ఇప్పుడు నువ్వు ఆఫ్లైన్ ఆడుతున్నావు, ఇప్పుడు ఎమ్యులేటర్ మొబైల్ ఆడుతున్నావు? ఆఫ్లైన్లో మొబైల్ ఆఫ్లైన్ ఆడుతున్నాను, ఎమ్యులేటర్ అయితే ఇంకా లైవ్ ఆడుతున్నాను. ఆపికే హై సాయి కుమార్ చేద్దాం అప్పుడు నెక్స్ట్ ఇయర్. అయిపోయి వదిలేండి అడ వస్తలే అండి ఎక్కడ నెక్స్ట్ వచ్చేదామా? మ్యాచ్ సార్ హెల్ప్ చూడు. చూసాను చూసాను, జంప్ చేయడు, హై జంప్ బాల్ జంప్ సనత్ కొన్నాడు, ఎల్గాటో కొన్నాడు, వన్ ప్లస్ కొన్నాడు. యాక్చువల్గా నేను వాడే ఫోన్ సెవెన్, అది హీట్ ఎక్కిపోతుంది మెయిన్. ఎక్కువసేపు ఆడుతున్నప్పుడు అదే ప్రాబ్లం అయిపోయింది. హీట్ ఎక్కింది అనుకో ఆటోమేటిక్, ప్రాసెసర్ హీట్ ఎక్కితే ఆటోమేటిక్గా ల్యాగ్ అవుతుంది. ప్రాసెసర్ ఎంత బ్రో అది? అది 720, అది 720 అనుకుంటా, సారీ 712 అనుకుంటా. ప్రాసెసర్ మళ్ళీ ప్రో తీసుకొచ్చి అయిపోతుంది కదా బ్రో. ప్రేమ్ బ్రో గిఫ్ట్ ఇచ్చాడు నాకు అది. మొబైల్ ఎఫర్ట్ చేయలేకే ఇంక కొనలేదు అసలు, అందుకే మొబైల్ ఆడట్లేదు. పీసీ కనుకో ఎంత ఖర్చు పెట్టినా ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో మనకు ఉపయోగపడద్దు. గేమింగ్ కోసం ఒక 50,000 ఖర్చు పెట్టాను, ఇంక ఎలాగా నేను అయిపోతాను ఇంత అంతరు ఇంట్లో. సిక్స్ మంత్స్లో అయిపోతుంది ఇలా స్ట్రీమింగ్ చేసుకుంటా ఆడుకుంటూ ఉంటే 6 మంత్స్ కూడా వచ్చిన గొప్పే. చాలామంది వన్ ప్లస్ కానీ ఐఫోన్లో కానీ చేస్తారు స్ట్రీమర్స్, ఎక్కువ నార్మల్ ఫోన్లు చేయరు ఎల్గాటో యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరి కావాలి. ఐఫోన్ వేస్ట్ పీకే, స్క్రీన్ చిన్నది, బాగా రన్ అవుతుంది కదా స్క్రీన్ చిన్నది. బ్రో వన్ ప్లస్ స్క్రీన్ నేను ఐఫోన్ కంటే ఫ్లాట్ ఎక్కువ అంటారు. మన డైనో ఉన్నాడు కదా, ఐఫోన్ బాగుంటది కానీ స్క్రీన్ సగం చెయ్యి అంత. ఫోర్ ఫింగర్స్ ఆడాలంటే ఆడాలి, అంటే చాలా పవర్ఫుల్ కాదు అంటే అది స్క్రీన్, అది క్లారిటీ తక్కువ అంట వన్ ప్లస్ కంటే. వన్ ప్లస్ ది కొత్త వన్ ప్లస్ అయితే 90Hz ఇచ్చాడు కదా, 90Hz అది 70 అది. ఇంకొకటి దానిపైన టార్గెట్ వచ్చిన హై ఎండ్ ఫోన్ కి 2K రిజల్యూషన్ కదా, 2K రిజల్యూషన్ అయితే ఎనిమిస్ బాగా కనబడతారు, డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఆల్రెడీ చూసాను కదా, నేను లెవెల్ 3 బ్యాగ్ బోర్డ్ ఐప్యాడ్ ప్రో డైనో వాడుతున్నాడు. డైనో దాంట్లో ఆడి చూసాను, చాలా స్మూత్గా ఉంది అది. అది చూసిన కానీ నాకు ఐప్యాడ్ ప్రో ఐప్యాడ్లో పనిచేయదా ఐప్యాడ్ ప్రో? కొన్ని వారో కార్తీక్ ప్రో. సరే ప్రో, సజెషన్ ప్రో, థ్యాంక్ యూ. ఏంటిది 720 నువ్వు కనిపెట్టావు? అరే 720 అని ఫ్లోలో అనేసాను అబ్బా, మళ్ళీ 712 అన్నాను కదా. అంతేలే, కొంతమంది అంతే అలా ఎడుతూ ఉంటారు నాకు నాకు పడి. మిలిటరీ బేస్కి వెళ్దాం ఇక్కడ నుంచి. అబ్బా అబ్బా అబ్బా, నా దగ్గర 3 3X ఉన్నాయి. ఏంటి అన్నాడు మరి బ్రో? రాక్ తీసుకో. రాక్ ఫోన్ ఎలా ఉంది అది? రాక్ ఫోన్ అంటే మొన్న ఒకసారి నా సబ్స్క్రైబర్ ఏమన్నారంటే బ్రో రాక్ ఫోన్ అసలు బాగలేదు, అది మేము రివ్యూ చేసామని అన్నారు. అలా అంటే నేనేం మాట్లాడలేదు, ఆ టైంలో ఏం మాట్లాడతాము. ప్రోప్లు ఎవరికి కావాలి? చేతులు ఎత్తండి. త్రీఎక్స్ ఉన్నాయి బ్రో, రెండు కావాలండి చెప్పు. ఒకటి నా దగ్గర 4 3X 2 6X ఉన్నాయి, అన్ని 3X వాడచ్చు. నేడ స్నైపర్ ఉంది ఒక అన్న, కావాలా స్నైపర్? ఉంది కావాలా ఒక స్నైపర్? ఏం స్నైపర్? తీసుకో. న్యూబియా రెడ్ మ్యాజిక్ 3S ఏంటది? ఎక్స్ట్రా ఫింగర్ పీకే ఇచ్చాడు. ఐఎమ్ 21 పవన్, నాకు నీకు మీద ఎందుకు డౌట్ ఉంది? నాకు నువ్వు ఎప్పుడైతే 21 క్లా అన్నావో ఎక్స్ట్రా ఫింగర్. పీకే మిలిటరీ బేస్కి వెళ్ళిపోదామా లూట్ చేయడానికి? అన్నాడు లూటింగ్ అయిపోయింది కదా మీదే. ఇక్కడ ఏం లేదబ్బా, ఒక స్నైపర్. ఇందాక అనుకోండి మీరుండుంటే సరిపోదు నాకు.
form up on me. ఆ ఫస్ట్ గా ఈజీ చచ్చిపోయాం. అది ఈజీ మ్యాచ్ అది లాస్ట్ లో. అది చూసావా ఆగుతో కొట్టాడు అప్పుడు. నానా. టీకే బ్రో నిన్న ఉన్న మంచి చేసుకుంటుండి మళ్ళీ. ఏంటి నిన్న? మన ఇద్దరు మన టీమ్ లో ఇద్దరు నాక్ అయిపోయి డిస్పిట్ అయిపోయింది మ్యాచ్. నాట్ సపోర్ట్. సమీర్ ఇది ఏంటిది? మనం కంట్రోల్ బటన్ నొక్కినప్పుడు మౌస్ బటన్ ఇది వస్తుంది కదా, మౌస్ ఇది కర్సర్ ఇది, ఇది వచ్చినప్పుడు మళ్ళీ అది క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి పోతుంది, పైకి కానీ ఇలా పక్కకి కానీ ఇలా జరిగిపోతుంది ఆటోమేటిక్ గానే. అది కదా టెన్సెంట్ కదా మాది గారు. ఓ ఇది టెన్సెంట్ కాదు కదా, అది దాన్ని ఎలా పోగొట్టాలో కూడా తెలియట్లేదు. నేను వాడేదేమో మైక్రోసాఫ్ట్ మౌస్ ఇది. ఇది దిక్మల్ సెన్సిటివ్ ఇది. ఇదిగో తీసుకో 3x. ఇదిగో నా దగ్గర 3x 6x 8x ఉంది. నేను ఇప్పుడు చూసా. మినీ కావాలి ఎవరికైనా? మినీ అమ్మారా ఫేవరెట్ హే. చలో చలో అమ్ము ఎక్కడ? అమ్ము ఇంకా రాలేదు, అమ్ము బిజీగా ఉంటుంది. నైస్ ఫోన్. ఇదికే ఏస్కి వెళ్ళావా? ఏస్ నా పక్కనే ఉంది కానీ దగ్గరికి రావట్లేదు. అది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. నేను మర్చిపోలేనయ్యా. ఏస్ వేసినావు కానీ ఏస్కి కరెక్ట్గా 3 పాయింట్స్ ఎంత రావాలి? 3 పాయింట్స్ దగ్గర ఎప్పుడో కొట్టం కొడుతూ ఆడాను ఆ రోజు. ఆడి పేరేంటి అనుకోండా? ఏమో గుర్తులేదు, గుర్తులేదు కానీ ఆ రోజు వరుసగా 3 మ్యాచ్లు పోయినాయి. 3 మ్యాచ్లు పోతే కరెక్ట్గా 60-90 పాయింట్స్ పోయినాయి. ఇంకంతే పిచ్చి దొబ్బింది. ఇంకా చల్తి ఏసీ ఎవడ కావాలని చెప్పి వదిలేసాను. ఇంకా మ్యాచ్ అది గ్రౌండ్ 1 ఉంటుంది. జియో పనులు ఆడు తప్పకుండా బ్రో. మనం ఖచ్చితంగా స్కోప్ ఇచ్చావా మ్యాచ్స్టర్కి? అడిగి ఇచ్చాను స్కోప్. ఇంకేం కావాలి? అడిగి ఎవరికైనా 3x కావాలా? నా దగ్గర 4 ఉన్నాయి. 3x అవసరం లేదు. నాయిస్ వస్తుంది, నాయిస్ రాకుండా చూసుకోండి. చలో ఎక్కరీ. ఆడు మ్యూట్ అయిపోయి ఉన్నాడా? మెసేజ్ అయినా పెట్టమని. గాలిలో లేపుతావా? ఐ విల్ గివ్ కార్ 98 ఇవ్వు. ఆ బ్రో నేను గాలి లేపుతా. లేదండి రే, లేదండి తీసుకోమంటావా? అక్కడే నీడి స్కూటేసి ఓపెన్ ద పీకే. 6x కావాలా? 6x నా దగ్గర ఉంది. వీడియో కార్డు ఉన్నాడు. ఇదిగో తీసుకోండి. వీడియో కార్డు ఉన్నారు బ్రో. వాలాక్ వీడియో కార్డు. వీడియో కార్డు మనోడు వీడు. ఆగు బ్రో నేను నాకు గాలి, నేను గాలి లేపుతా. గాలి లేపుతారంటే కొంచెం లేపని ఇందాక ఇచ్చాను నీకు ఛాన్స్. లేపలే. మైక్ గ్లిచ్ అనుకుంటా. లాస్ట్ సీజన్ మైక్ గ్లిచ్ అరే బ్రో. రే బ్రో 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 చెప్తాను ఈసారి వదిలేస్తాను. అది నెక్స్ట్ గంటేస్తాను ఇది మ్యాచ్ నుంచి. ఇంకేంటి ఏదో చూసాడు పీ క్యారెక్టర్ చూసాడు. తొక్కేలు అనిపిస్తుంది నాకు అండి. గుర్తుండే అది గ్లిచ్ అంటే బొచ్చే. బ్రో నేను ఇస్తాను రివైవ్. నేను ఇస్తాను బ్రో. నేను రివైవ్ ఇస్తా. ఏ బ్రో రివైవ్? నేను ఇస్తాను రివైవ్ పాయింట్సా? అరే రాగు, పాయింట్స్ పెరిగితే నాకు. అరే నువ్వు నాకు ఇవ్వరా? మళ్ళా బ్రో. అరే నాకు అయిపోరా, రివైవ్ చేస్తాను నేను. ఆ రివైవ్ పాయింట్స్ నేనంటే తెచ్చుకుంది నేను. నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 4ని కిక్ చేయి, నన్ను యాడ్ చేయి. సార్ నెంబర్ 4 వెనకమాల 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 ముందు మాల ఎవడైనా ఉంటాడు చూసుకోండి. అలే ముందు మాల లేదు, పక్క మాల లేదు. ఓ ఇడైంది బ్రో. ఇన్ని కన్నా కార్లు వెళ్ళినాయి, 4 కార్లు వెళ్ళినాయి. ఆ హౌస్లో 8 ఉన్నారేంటి?
డ్రాప్ డ్రాప్ హంట్కి వెళ్దాం, రెడీగా ఉండండి. వెహికల్ ఇంకోటి మార్చాలి మనం. వచ్చాడ్రా బాబీడు, ఏమో చెప్పిండు నాకు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఏమో చెప్పిండు బ్రో, ఏం చెప్పాడు? వెళ్దాం ఓపెన్ లో ఉన్నాం మనం. పెట్రోల్ క్యాన్ ఉందా బ్రో? లేదా కార్ 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 బ్రో, ఇడా 5.5 సెక్స్ ఉన్నాయి. యా ఓన్లీ పులిహోర మాల పీకే ఫ్లేర్ ఫ్లేర్ ఉంది నా దగ్గర. సరే నేను ఎక్కడి నుంచి అవును, నేను ఎక్కడి నుంచి అవును. ఇచ్చా చూడు, ఇచ్చా తీసుకో. పద 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 పీకే ప్లే విత్ సుబ్బయ్య. సుబ్బయ్య గారు హోటల్ తాను. హూయి సుబ్బయ్య, జోన్లోకి వెళ్ళేద్దామా? ప్లేయర్ జోన్లోకి వెళ్ళేద్దాం. బయట వేస్తే దాని పేరు ఏంటి, దుక్కు కవర్ వస్తుంది కదా ఒకటి. వేస్ట్ కార్ అది, వరస్ట్ డిఆర్డిఎం. అది స్పీడ్ వెళ్ళదు వెళ్ళదు పోలే, స్పీడ్ వెళ్ళదు. వీడు ఆన్ చేసాడంటే చాలు రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి? అన్ని మ్యూట్ చేసి పడండి. ఇక్కడ ఫ్లేర్ పడతావా? పైన బిల్డింగ్ పైన వేసేస్తా. సత్యం కారు పెళ్ళింది చెప్పానా? ఏ బాయ్ పాయింట్, కారు పేలిపోతుంది పీకే, అది డ్యామేజ్ అయిపోయి జస్ట్ మిస్. లక్కీ ఈరోజు పీకే మరి ఎంత బాగా పీకే వర్సెస్ ఎతనా. ఏ ఎతన చిన్నపిల్లడయ్యా, ఎనిమిది వస్తారు రెడీగా ఉండండి. తొలిపి ఆర్డర్ తీసాడు ఇక్కడ, తొలిపి ఆర్డర్ తీసాడు ఇక్కడ, తొలిపి ఆర్డర్ తీసాడు ఇక్కడ. తలుపు చెక్తుంటే మ్యాక్చువల్ కూడా వచ్చేస్తాడు మళ్ళీ. తలుపులు వేసుకోవాలయ్యా, తలుపులు తీసుకొచ్చకూడదు, దొంగలు వస్తారు. అవును అతనే అలంకలు అంటాడు నీ మొహం. సుబ్బయ్య లేడు, పోయాడు కాకినాడలో. ఓ అవును కదా, బ్రో నా పైన జంప్ చేయరు బ్రో. ఏ అదేదో ఈ బిల్డింగ్ నుంచి కొడితే ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళిపోవాలి మేము. అవును వెళ్ళిపోతారు పీక్, అలా నిజంగానే స్పీడ్గా తిప్పాలనుకోండి కదా కూడా. అయిన పక్కట్లే పక్క తప్పుకో. ఇగో మ్యాచ్స్టర్ గడు రూట్ చేస్తున్నాడు. అరే రే 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 తోసాడు మ్యాచ్స్టర్, నా హెల్త్ చూడు పీకే. అరే రే 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 దెబ్బసాడు. ఇంకేం మిగిలింది మ్యాచ్స్టర్ మొత్తం M24 ని లేపాడు. ఏమన్నా చెప్పమని అందులో ఏమన్నా మిగిలేదు. ఓ కిందకు వస్తుంది అది, తోస్తాడు పీకే డ్రాప్ ని నన్ను పిలిపి. అంతా మనం వెళ్ళిపోతాం అక్కడ నుంచి. అంతా 8 సెంట్కి వెళ్దాం, 21 మంది ఉన్నారు అంతే.
హెల్త్ కిట్ ఉందా మ్యాచర్? హెల్త్ కిట్ పడి చెప్పేదిని ఫస్ట్ వెహికల్ తీసుకోండి. థ్యాంక్ యూ. సిక్స్ ఎక్స్ ఎవరికైనా కావాలా? సిక్స్ ఎక్స్ కావాలంటే చెప్పండి. వస్తున్నా బ్రో. కనిపిస్తుంది లాగ్ అవుతుంది. లాగ్ అవుతుంది. లాగ్ అవుతుంది మాస్టర్ బ్రో. నాకు బ్రో లాగ్ అవుతుంది. డ్రోన్ వైపు పరిగెత్తండి. ఈసారి జోన్ వైపు వెళ్ళాలి. దా ఆ వెహికల్ తీసుకుందాం వెళ్ళి. లాగింగ్ పికే ఉండు. వెయిట్ చేయ దగ్గరలో ఎన్ని ఉన్నారు? కన్ఫామ్ ఇలా లాగ్ అవుతుంది. వెహికల్ ఏదో వస్తున్నట్టు నాకైతే తక్కువే వచ్చిందిగా. కరెంట్ బిల్ నేనే కట్టాలి. ఇక్కడ కార్ ఉంది కదా. సెర్చ్ ఫర్ వెహికల్స్. ఎనిమీస్ అహెడ్. షూట్ చేయాలి. కార్ తీసుకున్నాను అనుకోవచ్చు. జోన్ లోకి వెళ్తాను. 40 సెకండ్స్ ఎనిమీస్ ఉంటే ఎన్మీస్ ఉన్న ముందు మన జోన్కి వెళ్ళే వరకు వదిలేయండి. క్షమించి వదిలేండి వాళ్ళని. పోటీ ఎలా ఇవ్వంతే పిచ్చే. బట్ డ్రాప్ లాగ్. హౌస్ దగ్గర ఉందామా? అదే అలా చూస్తున్నాను. డ్రాప్ ఎక్కడ చూడు. డ్రాప్ రైట్ సైడ్ 125 సైడ్ ఎక్కడ పడింది. ఓ ఎనిమిస్ పీకే పెట్రోల్ బంక్ దగ్గర ఎనిమిస్. ఈస్ట్ ఈస్ట్ ఈస్ట్. యా కనిపించారు. అర్థమైంది. అక్కడే వాళ్ళు డ్రాప్కి వెళ్తున్నారు. డ్రాప్కి వెళ్తారు. ఇక్కడ ఆపే. ఇక్కడ ఆపుతారు. హౌస్ 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 కార్ తీశారు. కార్ తీశారు. కంగారు పడద్దు. క్లియర్ షాట్ లేకుండా కొట్టదు. కార్ తీసారు బయట రాని. క్లియర్ షాట్ లేకుండా కొట్టదు. కార్ తీసారు. చూస్తున్నట్టు మరి నాక్ అవ్వలేదు. అడు అండ్ నాక్ అవ్వలేదు. బాడీ షాట్ తగిలింది అంతే. అరే రే వాళ్ళది ఏంటి ఎక్కడ పడింది అడిగి. ఇంకా పిక్కే బ్రో. ఎవరు దగ్గరలో ఉన్నట్టు నాకే. అరే అరే ఆ కిటికీ మధ్యలో. ఓ ఇద్దరు నాక్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే ఏం మాట్లాడరేంటబ్బా. నేను డ్రైవర్ చేస్తాను. ఇలా డివైడ్ అయిపోతే చెప్పాలి కదా. పుష్ చేయాలి. కోఆర్డినేషన్ లేకుండా ఏం చేస్తాను. దగ్గరికి వచ్చాడు. పిచ్చా కవర్లోకి వెళ్తాను. ఎందుకు డివైడ్ అయిపోతున్నారు? నేను పప్పు తీసుకుంటున్నా బ్రో. ఇది స్పిన్ పడ్డా అట్లానే. చెప్పాలి కదా కనీసం. నేను రైట్ ఫ్లాంక్ చేస్తున్నాను కవర్ చేయండి అని అంటే మేము చూసుకుంటే ఒక ఐడియా ఉంటుంది. ఫ్లాంక్ చేయలే నేను స్పిన్ అయింది నాది. తిరిగి వచ్చాడు ఎవడో.
క్లిక్ చేసిన వెంటనే క్లిక్ అవ్వదు. స్మోక్ ఎవరు వేశారు మన వాళ్ళని? వాట్ 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 అరే ఉత్తపుడు రిడ్జ్ తొక్క తోలి అన్ని గ్లిచ్లు ఉంటాయి ఇప్పుడు ఉండవా? యాక్చువల్ చూడు చూడు అరే లోపల పరిగెట్ పీకే వెనక్కి. అరే చే ఫక్ లాగ్ ఫకింగ్ లాగ్. హలో పికే, నేను నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాను, నాది ఛార్జింగ్ అయిపోయింది ల్యాప్టాప్, ఇది కరెంట్ పోయింది. అవునా? ఈ యొక్క మ్యాచ్ ఆడడం కూడా అవుతుంది మధ్యలో పోద్ది గేమ్ మధ్యలో ఆగిపోద్ది మళ్ళీ 10% ఉంది. అవునా? సరే అయితే కరెంట్ వచ్చి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేస్తాను. సరే వచ్చినండి చెప్పు. అయితే ఎవరిని ఇన్వైట్ చేయాలి? అయితే ఏమైందండి, నేను పప్పు తీసుకుంటా బ్రో, ఇట్లా మెనూ ఇట్లా పెట్టి ఇట్లా జేబులో వింటాయినా రిడ్జ్ కవర్ దగ్గర ఉన్నా కూడా ఎలా తగిలింది నాకు అర్థం కావట్లేదు. నేను బయట ఉన్నాను, డిస్టర్బెన్స్ వచ్చాను, నేను మైక్ ఆఫ్ చేసుకుని చెప్పకు వేస్ట్ పప్పు తీసుకుని పోయినా తీసుకున్నాను. మొబైల్ ప్లేస్ ఎవరన్నా యాడ్ అవుతుంటే మన పింగ్ పెరిగిపోతుంది, అది ఆలోచిస్తున్నాను. మ్యాడ్ స్టార్ రావట్లేదు. వసంత్ ఉన్నాడు కదా బ్రో? ఏడి వసంత్? ఏడి టీడిఎం ఎక్స్ వసంత్. ఓ ఎఫ్బి వసంత్ ఇప్పుడు వచ్చాడు. మ్యాచ్ సర్వర్ ఐడి గేమ్ లో పోయింది కదా బ్రో? నాయిస్ వస్తుందా బ్రో? నాది నా సైడ్ నాయిస్ వస్తుంది అంటున్నా. నాయిస్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఎవరు ఇన్వైట్ చేయలేదు? ఒక టీం కూడా ఇస్తావు. హలో హలో గారు. హలో, హాయ్ వసంత్ గారు. ఇలాంటి అవకాశం వస్తుంది అనుకోలేదు అసలు, సీరియస్లీ. అవునా అండి? ఫార్టీ 169 అంటే ఇంకొక 31 పాయింట్స్ కావాలి. టీమ్ కోడ్ ఇచ్చావా? ఓకే, టీమ్ కోడ్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఇన్వైట్ చేస్తాను. ఎంతైనా చిన్న అందంగా ఉంటాడా కదా. రాక్ విపిఎస్ ఉన్నావా? ఈరోజు గేమ్ బోరింగ్ ఉంది కదా. ఎలిపోయావు ఎస్కే?
ఈస్కి ఇంకా 31 పాయింట్స్ ఉన్నది ఇప్పుడు. అయితే కొద్దిగా సేఫ్ ఆడతాం. ఏస్కి ఓనికే సిగ్నల్ ఉంటుంది బ్రో, ఆడ ట్రాఫిక్ స్ట్రీమ్ చేస్తున్నావా? లేదు కదా, స్ట్రీమ్ చేస్తున్నాను. స్ట్రీమ్ చేసినప్పుడల్లా సరిగ్గా ఆడటం రాలేదు. మరి ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయింది. నోటిఫికేషన్ రాలేదంటే దీనికి యూట్యూబ్ అంతేలే, అప్పుడు కూడా పనిచేస్తుంది పిల్ల పత్తాయి యూట్యూబ్. ఇది సూపర్ స్టిక్కర్స్ నేను ఎనేబుల్ అయిందేమో, నేను వాచింగ్ గట్టిగా వచ్చింది అనుకోనాను. నేను ఏం జరిగిందో, ఎవడో ఉవి బోట్ ఎవడో ఇటో. జై హింద్ నువ్వు బ్రో, ర్యాంక్ పుష్ చాలు నికాల్. అరే నువ్వు ఫస్ట్ ఎక్కడ నుంచి వెళ్ళిపో దేవిచంద్, వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఫస్ట్. ఏంటి అసలు ఏంటి ఇక్కడ పని ఏంటి నీకు? స్కూల్కి వెళ్దాం అనేసి చిన్న బ్రో నాది వింకి బ్రో. హాయ్ రాక్ ఎప్పుడు వెళ్ళిపోయాడు? రాక్ లైన్ లో జాయిన్ అయ్యాడు కదా. దేవిచంద్ కాదు, ఒక డిఫరెంట్ అయితే డిఫరెంట్ డిజ్ దేవిచంద్. అది ప్రో బందా డిఫరెంట్ డిజ్. కార్ ఏంటి, కార్ బగ్గి ఏం కనిపించలేదు. అసలు ఏం కనిపించట్లేదు, చాలా దూరం మనం. బ్రో నా వెనకాల నన్ను పట్టుకోరు బ్రో, అందరు నేను గాలి చెప్తాను. ఒక నెక్స్ట్ జాయిన్ గేమ్. అయ్యో వింకి భయ్యా, ప్యాన్ పట్టుకొని సెర్చ్ ఫర్ వెహికల్స్. వెహికల్ కోసమే చూస్తుంది. డైనా గేమింగ్ వైటీ హే, హలో రౌడీ బేబీ, గుడ్ మార్నింగ్ రౌడీ గారు. ఇంకొక 2 నిమిషాలు ఆఫ్టర్నూన్ అవుతుంది. వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్ అండి రౌడీ గారు. Okay, I got vehicle. Thanks, you're welcome. Enemies ahead. అరే సెవర్ని ఎక్కడ ఉంది? సెవర్ని తప్పిపోయింది ఏంటి? కార్ తీసుకొని దగ్గరికి వెళ్తే స్పాన్ అవుతలేదు. ఏ హలో బిర్యానీ, ఏ స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్ళదు ఏంటి? పంతులమ్మ ఆంటీ గారు స్కూల్కి వెళ్ళి కొంచెం పిల్లలకి పాఠాలు చెప్పుకోండి. ఎవరాడు నా ఇంకా కార్ వేసుకుని వస్తున్నాడు. చలో ఈలోపు ఎక్కడ దొరికాయి గన్స్? నీకు వెళ్ళే దారిలో దొరికాయండి. మా బాబాయ్ ఫోన్ కొట్టా, 2 గంటలు పంపించాడు. చర్చ్ దగ్గర ఇక్కడ ఆపే, ఇక్కడ నుంచి మొత్తం లోప్ చేసుకుంటాను. వెస్ట్ హెల్మెట్ కూడా లేవు. వా డెడ్ షాట్ మెయిన్ టెండర్ చేసాడప్పా. తెలుసు తెలుసు, నేను అనుకుంటా ఉన్నాను ముందు జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ దింపేసాడు వెళ్ళిపోయాడు. అదే చూసాం చూస్తున్నా చూస్తున్నా. అందుకనే రెస్టారెంట్ కదా ఉన్నది.
ఏ స్పై గేమింగ్, హాయ్ బ్రో, హాయ్ స్పై. నీ వాయిస్ మైక్రోఫోన్ తగ్గించుకో, హెడ్ షాట్ ఎక్కువ వస్తుంది. ఇంద్రసేన పి, హలో అన్న, హాయ్ ఇంద్రసేన. ముక్కే కదా అని పీకేస్తే పీకేను కోస్తా, నన్ను కోస్తావా? నేనేం చేశాను మధ్యలో? మొక్కలు వేకున్నది మీరు, పీకలు కోసేది మాదినా. అమ్మ వచ్చింది, గోల్ వచ్చిందా? గడిది గుడ్డేం కాదు. I got supplies. Oh, thank you. Vike ke kulomu. Oh, vest ana betane inka helmet emo. లూట్ దొరకమ్మా, లూట్ దొరకు, లూట్ దొరకు. మేము చాలా దూరం వెళ్ళాలి ఇంకానే. సరే, వెహికల్ తీసుకొని ఇక్కడ నుంచి డ్రాప్ అంటూ పోదాం. హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? యా బాగున్నాం. టిఫిన్ తాగారా, కాఫీ తిన్నారా? అన్ని రివర్సల్ చేశారులే. హలో, పులిహోరా, పులిహోరా, పులిహోరా. ఎంత ప్లేట్ ఎంత? ప్లేట్ ఎంత? ప్లేట్ ఎంత? నువ్వే చెప్పాలి ఎంత. ప్లేట్ ఎంత చెప్పు. పులిహోర, పులిహోరా, చింతపండు పులిహోరా. ఎంత ఎంత ప్లేట్ అమ్ముతామా? నువ్వే చెప్పాలి. డిస్కౌంట్ లో అమ్ముకుంటుంది. నువ్వు చెప్పాలి. 20 rupees అంట కొడితే చింతపండు. పబ్జి లెవెల్ 5 హెల్మెట్. మ్యాడ్ బాయ్, హాయ్, వెల్కమ్ టు ద ఎనిమీ. ఎనిమీ డైనో, హాయ్ ఫై, హాయ్ వెంకీ, హాయ్. ఫోన్ లో ఉన్నావు, జాగ్రత్త. ఎక్కువ వాడి దగ్గర పోదు. పులిహోర రాజా పీకే నిమిషం పూజ. మ్యాడ్ బాయ్ అంత అరే గుద్దు తరే. రియల్ ప్లేయరే. అడు జీప్ వేసుకుని వచ్చాడు. ఫ్లేయర్ కూడా పట్టుకొచ్చాడు. ఏది ఫ్లేయర్ తీసుకున్నారా? కావాలా? ఓయ్ నువ్వు అరుస్తున్నావు, గోల్ చేస్తున్నావు ఇక్కడ. ఏయ్ పక్క పో. హౌ టు కుక్ పుల్హోర పీకేస్ రెసిపీ. అదా వెళ్దాం ఇక్కడ నుంచి. ఫ్లేర్ ఉందంట. పుల్హోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక దబ్బకే పేపర్ ఉండు. ఓ పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి. హౌ టు కుక్ పుల్హోర పీకేస్ రెసిపీ. ఏ అవసరం లేదు. ఫ్లేర్ తీసుకున్న, ఫ్లేర్ ఉందా? కన్ఫర్మ్ చేయండి నాకు. పులిహార అంటే ఏ టైప్ పులిహార చెప్పండి? దెబ్బకాయ, నమ్మకాయ, ఏ పులిహార? చింతపండు పులిహోర కావాలి. నాకు మామూలుగా మాట్లాడటమే రాదు, మన దగ్గర పులిహోర కలపడాలి ఒకటి.
అలా వచ్చుంటే ఎప్పుడో బాగుపడదు. గైస్ మీరే చెప్పండి, నాకు మామూలుగా మాట్లాడడం రాదు, మళ్ళీ అమ్మాయి పులిహోర కలపడం అంట ఏంటిది, ఇలా మాట్లాడుతున్నారు అందరూ. నేను మీకు నచ్చిన వాళ్ళు అడగకూడదు. సరే స్పై వచ్చారా మంచిగా లీడర్? ఏం అవసరం లేదు బ్రో, పీకే ముందు ఒక అమ్మాయిని పెట్టు, ఎలా కలపాలో చెప్తాడు నీకు. సూపర్ అబ్బా ద హర్ష గేమింగ్ వైపు ఏదో చూసినాడు ఎత్తారయ్యా, అక్కడ ఏమీ లేదు, మీ ఊహలు ఎక్కువైపోతున్నాయి, అది నిజమైతే అంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది. పులిహార పులిహార అంటారా, ఎవరితో మాట్లాడారంటారా పులిహార అంటున్నారు, మీరు కూడా ఇలాగా ఏంటి? నెక్స్ట్ అంటే స్లాట్ ఉందా హర్ష అడుగుతున్నాడు. లేదు ప్రస్తుతం టీమ్ ఫుల్ ఉన్నారు, నేను ఇస్తాను ఇంకా కాదు, టీమ్ కూడా ఇచ్చాను చెప్తాను. హర్ష టీమ్ కోడ్ ఇచ్చినప్పుడు అండి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో మ్యాచ్ తర్వాత ఒక మిషన్ చేయాలి, అప్పుడు నేను వస్తున్నాను. ఇమాజిన్ చేసుకోవడానికి ఇలా ఉంటే రియల్గా ఎలా కలుపుతావో. అంతే అంతే డైనో, అంతే కొన్ని జీవితాలు అంతా పులిహార కలపడం అయిపోతుంది. వీడియో అంత స్పీడ్ పోయాడు. అరే బయట ఒకడు ఉన్నాడు, బయట ఒకడు ఉన్నాడు, ఒకటి రివ్యూ చేయండి, మిగతా వాళ్ళు కవర్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కవర్ చేయండి చాలు. యా నాకు రివ్యూ వస్తుంది, మీరు కవర్ చేయండి, నీ లెఫ్ట్ సైడ్ వస్తుంటు చూసుకో. వసంత్ కవర్ చేయించారా, రివ్యూ ఇచ్చారు, నేను హెల్త్ వేసుకుంటాను. ఈ పైన ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ దిగుతున్నాడు. చూసా చూసా పైకి వెళ్ళాడు. యా చెప్తాను. అరే రే వీడు అవ్వలేదండి, అరే ఇక్కడ ఉన్నాడు అబ్బా, ఆలౌట్ ఆలౌట్ ఆలౌట్, వీడు పైన ఉన్నాడు. వెయిట్ 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 లేదు బ్రో, ఆలౌట్ లేదు బ్రో, గుడ్ నైట్. లేదు వీడినే వీడినే చంపేశాను, అయిపోయింది పీక్. వీడి దగ్గర M24 అని తీసుకోవచ్చు. పీకే బ్రో కావాలా? ఇవి తనే కదా ఎమ్యులేటర్. నేను ఇట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి అడ్వాంటేజ్ అయింది కొద్దిగా, లేదంటే ఇద్దరం బిస్కెట్ అయ్యేవాళ్ళం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా, అడిగి చచ్చిపోయడం కూడాను. ఎక్కడ వీళ్ళు పెట్లు, సమాధి పెట్లు? ఓ ఇక్కడ ఉన్నాయా? ఈ సప్రైజర్ ఒకటి బాబు ఎగిరేస్తుంది. నన్ను తిట్టడానికి, నన్ను తిట్టాలంటే ధైర్యం ఉండాలి ఫస్ట్, ఆన్లైన్ లో పిలుచుకోవడం కాదు. ఏంటి ధైర్యమా నిన్ను తిట్టడానికి? యా సి ఏం మాట్లాడుతున్నావు తెలుగు? అదే వారి ధైర్యం అంట, పిలిచి చచ్చిపోవడం ఉంటారు. దీన్ని వెళ్ళిపోయిన గెలుకు చచ్చిపోయి ఉంటారు కదా. చెక్ పెట్ తీసుకో, చెక్ పెట్ చెక్ పెట్. ఐ గాట్ సర్ప్రైజ్. నాలుగు ఉండదు. ఓ 6 6 ఇంకే బ్రో. నన్ను అంకుల్ అన్నారు సిగ్గు ఉండాలి రే మొహాలకి. అవునవును ఉండాలి మరి, తాతయ్య అన్న బాధపడక. ఇంకా పీకే డైనో
డైనా పీకే పీకే జపంచే నిద్దటకుల కలవరించే పీకే పీకే అంటుంది. కాదు డైనో అని డైనా అని అంటారండి. డైనో తిట్టు తాతయ్య అని అంట పిలువు. డైనో నిన్ను తాతయ్య అని పిలుస్తుంది అంటలే బాధపడు. వాయిస్ రాదు అమ్మ నేను నీకు ఇస్తాను. మన దగ్గర ఫ్లేయర్ ఉంది మర్చిపోయాము త్వరగా పద. జై బలో గణేష్ మహారాజ్ కి జై. వస్తున్నా అయినా ఇలా పెట్టడమే బెటర్ లేకపోతే ఉంటాయి గుర్తించడా. ఎక్కడున్నావు నువ్వు చూడు లాగ్ చాలా అవుతుంది. I got supplies. ఏంటది? ఏం సప్లై? I got supplies. ఫస్ట్ ఎయిడ్ అంట. ఫస్ట్ ఎయిడ్. నాకి ఫస్ట్ ఎయిడ్ రెండు ఉన్నాయి. ఉన్నాయి. డ్రింక్స్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి చెప్పండి బాబు. అరే వీళ్ళు ఉన్నారబ్బా. ఎవరు ఉన్నారు? రౌంటన్ క్లాన్. ఓ మంచిది. గోడల్. గోడల్ నిన్న కూడా కనిపించారు. ఇక్కడే ఉన్నారు. అది వేరే వేరే వాళ్ళు ఇంటర్లే ఫ్యాన్ ఫ్యాన్ క్లాన్ అంటే నువ్వు ఉన్నావని తెలియదేమో దాకా. ఎందుకయ్యా నన్ను ఎలా ఆడుకుంటారు? ఇమ్మోర్టల్ ఇమ్మోర్టల్ రిస్క్ అంటాడు ఎవడు. వచ్చేసింది ప్లేయర్ అరే రేచా ఏడబ్ల్యూఎం పేరు M24 తీసుకోండి. ఏడవలో మెచ్చండి. ఎలా ఉందండి? త్వరగా రండి త్వరగా రండి. లాగ్ అవుతుంది. M24 తీసుకోండి. అక్కడ అక్కడ పడేసాను. ఏ వేస్ట్ చేయకు బుల్లెట్లు వేస్ట్ చేయకు. M24 సౌండ్లో ఉంది ఏంటది? బై జోన్ అంటే విచిత్రంగా ఉంది. ఎక్కడ పడుతుంది అసలు? దెబ్బ కమ్ము పారిపోయిందా? నేనా? హలో 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 అవాడియో అవాడియో మూతి పగిలిపోతుంది. డైనో మూతి పగులుదండి మరి జాగ్రత్తగా ఉండి మరి మామూలుగా ఉండదు. ఏ దుర్గా ప్రసాద్ హాయ్ బ్రో. హాయ్ దుర్గా ప్రసాద్. దుర్గా ఇప్పుడే అడిగాను దుర్గా. ఏ పాపైనా ప్రాణం అని రాలేదు ఈరోజు. స్పై గేమింగ్ ఎందుకు బాయ్ అంటున్నాడు? వెళ్ళిపోతున్నాడు. నిన్న రాలేదు కదా? మామూలుగా చూసిన తోడు వస్తుందేమో. డైనో వాయిస్ రావట్లేదా? అంతా నీ వల్ల చూడు. స్పై వెళ్ళిపోయాడు నీకు గొంతు వెళ్ళాక. ఆహా అంత లేదు. అలాగే అలాగే ఒక్కటే ఉందా? ఓకే నేను మేబీ ఎవరు ఉండరు వెళ్ళిపోవచ్చు. అరే లాగ్ అవుతుందా? ఎవరు లేరు ఎవరు లేరు కదా. ఉండట్లేదు అందులో ట్యాంక్ లో పుష్ టాక్ లో ఉంది చూడు. ఇక్కడ ఉన్నాం కరెక్ట్ కాదు. ఎవరో ప్రొఫెసర్ ఎనక అక్కడ ఉన్నారేమో డౌట్ వచ్చిందా కదా. ఇప్పుడు చూడు ఇప్పుడు రోల్ ఇచ్చాను అది చెప్పానా? నేను అప్పటికే అన్నానా? పీకే పీకే బ్రో ఆఫ్
చదువుతున్నావు కొడక, నేను చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నారు ఇలా చూడ చికెన్ డిన్నర్ అయిపోయి ఫ్రై అయిపోయారు దెబ్బకి. ఎవరికి ఆడుకోండి ఆడుకోండి, నాకు తెలిసి ల్యాగ్ అవుతుంటే అప్పటికే డౌట్ వస్తుంది నాకు. బ్రో టీజేతో ఆడు ఫ్రీగా ఉన్నాడు అవునా? ఆడతా బ్రో టీజే బ్రోతో ఆడతాను. క్లాస్ లేట్ ఎవడో గ్రెనేడ్ వాట్ అరే మన ఇక్కడ ఉన్నాం తెలిసిపోయింది వాళ్ళకి ఎవరికొక ఇక్కడ నుంచి ఫస్ట్ మనం లేకుండా ఇక్కడ ఉండి తప్పు చేసాం మనం. సరే సరే బ్యాక్ రా తేజా ఉన్నాడు అంట చూడు. వెళ్తాం తేజా వాళ్ళ తాడు బాయ్ బ్రో. బాయ్ బాయ్. ఏ టీజీ ఆల్రెడీ 2 మినిట్స్ ఇన్ మ్యాచ్ అని చూపిస్తుంది. ఒక మెసేజ్ పెట్టు లేదంటే నెక్స్ట్ ఏమైనా స్లాట్ ఉందని ఈలోపు టీడీఎం ఆడదాం అంతే కదా. వాళ్ళు వచ్చేస్తారు కదా. ఎవరితో ఆడుతున్నా ఒకసారి చూడు. జస్ట్ గాన్ నేను లూట్ చేసుకుంటా కమెంట్స్ చూసుకుంటున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అన్న మాట అనలేదు చూడు. నేను ఈ డ్రాకల బత్త రావట్లేదు టీడు. చె ఇది చికెన్ డిన్నర్ కొట్టుంటే పాయింట్స్ పెరిగిపోతున్నా. ఇంకా 19 పాయింట్స్. ఇంకీ బ్రో ఇంకా కాదు ఇన్వైట్ చేస్తా. నేను ఇన్వైట్ చేస్తాను ఇప్పుడు కాదు, ప్రస్తుతానికి ఎమ్యులేటర్ వస్తాను ఆడుతున్నాను. మన ఎంతసేపు పడుద్ది డిస్కార్డ్లోకి? వెయిటింగ్ లాబీలో ఉంటే డ్రాక్ చేస్తా బ్రో నేను. వెయిటింగ్ లాబీలో ఉన్నా హరి ప్రసాద్ చూడు వెయిటింగ్ లాబీలో ఉన్నాడు. ఇప్పుడు పీకే స్టార్ట్ అయ్యింది. మై గ్రాఫిక్ కార్డ్ పీకే 1660 Ti. అవునా? నైస్. కామెంట్స్ చూస్ పీకే కి ఎస్ ప్రసాద్ ఇందాక డ్రైవ్ చేశానే ఒక నిమిషం ఉండు. ఇప్పుడు లేడ్ అబ్బా ఇందాక ఇప్పుడు వచ్చాడు. వెంకీ నీకు అర్థం కావట్లేదు వెంకీ ప్రస్తుతానికి ఎన్ని నిడ్రలు ఆడుతున్నావు వెంకీ? అయ్యో ఎవరితో ఆడుతున్నా? బండి వచ్చింది. ఏంటి ఇట్ మ్యాన్ అన్ని చెప్పు బ్రో. కొంచెం రాయల్ పాస్ కొందామని ఇంతసేపు పేటిఎం చేసుకుంటే సారీ ఏమనుకోదు. పీకి తెలుగు ఒక్క 10 మినిట్స్ వస్తా. 100 పాయింట్స్ ఓకే ఓకే థ్యాంక్స్. పీకే 10 నిమిషాలు మళ్ళీ వస్తాను అన్నాడు మన ఫాక్స్. అయ్యి ఎన్నిసార్లు వచ్చాడు తెలుసా మ్యాచ్లోకి? నిన్న కూడా వచ్చాడు మ్యాచ్లోకి ఆట మ్యాచ్లో. ఏందయ్యా టీమ్ కూడా ఇచ్చామంటారా? ఒక ప్లేయర్ కావాలయ్యా. బ్రో వాయిస్ క్లారిటీగా పెట్టు. నా వాయిస్ క్లారిటీగా లేదా? వై వై మై వాయిస్ ఇస్ నాట్ క్లారిటీ? ఓ అమ్మ వాయిస్ వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుందా?
వావ్ పారాషూట్ స్కిన్ వచ్చింది. yes లక్కీ స్పిన్ లో. లక్కీ స్పిన్ లోనా? లక్కీ స్పిన్ అందరికి వస్తే నాకు మాత్రం రావు. అంతే కదా పీకే వచ్చింది వేగా. ఏదో ఒకటి వచ్చింది ఆల్రెడీ ఉన్నదే ఉన్నట్టు. డోస్లెస్ కూడా అది కాదు. క్లిక్ చేయడం కూడా అరువు ఏమి రావు ఇందులో. స్టిక్కర్ వస్తుంది చూడు. అలాగే క్లిక్ చేయాలి. వేరే వాళ్ళ వాయిస్ ఈ పిల్లబత్త ఈడు డిస్కార్డ్ లోని గోల్ చేస్తున్నారు లేదు అనుకుండా. ఎక్కడున్నావు అనుకుండా? యా మాస్టర్ హెచ్పి స్నేక్ స్నేక్. సరే ఒక టీం కూడా ఇద్దాం. దుర్గా నిన్ను అడిగాను దుర్గా, నేను నిన్ను దుర్గా ప్రసాద్ ని ఇంకా సాయి ఇంకా పవన్ కిరణ్. హాయ్ కిరణ్, వెల్కమ్ టు ద స్ట్రీమ్, థాంక్స్ ఫర్ వాచింగ్ కిరణ్. ఏ షౌట్ అవుట్ వైటి. హలో నిఖిల్, హాయ్ నిఖిల్, ఎక్కడికి వెళ్ళిపోయావు ఉన్నావా? షౌట్ అవుట్, హాయ్ వెల్కమ్ టు ద స్ట్రీమ్, షౌట్ అవుట్. 1140 నేను రానా, దేవిచంద్ వస్తాడని చూడు. రమ్మను దేవిచంద్ జాయిన్ అవ్వు. M40 లేడా? M40 లేనట్టున్నాడు. ఏడి ఆఫ్లైన్కి వెళ్ళిపోయినట్టున్నాడు. M40 వెళ్ళనే కదా. నిఖిల్ ఏంటి ఈరోజు మంచి జోష్లో ఉన్నావా ఏంటి? ఏంటి ఎర్లీ మార్నింగ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయలేదా? దుర్గా చెప్పు. షౌట్ అవుట్ రైట్. నెల్లూర్ కిరణ్, హాయ్ అన్న. హాయ్ నెల్లూర్ కిరణ్. ఇప్పుడే లేచాడంట పాపం. ఇప్పుడే మార్నింగ్. అయ్యా పాపం నైట్ అంతా స్ట్రీమ్ చేస్తా కూర్చున్నాడు, పొద్దున్నే ఇప్పుడు వరకు పడుకుంటున్నాడు పాపం. పులిహోరన్న పెడతావు అని చెప్పి వచ్చాడు. నువ్వు ఉన్నావంటే తినడానికి సరిపోదు. నిఖిల్ ఏసుకి కరెక్ట్ గా 19 పాయింట్లు ఉన్నాను. నిన్నట్లో మళ్ళీ 70 కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నిన్న మరి వరస్ట్ అబ్బా, వరుసగా కిందకి వెళ్ళిపోతే చిరాకేసింది. ఏం లేదు దిగి దిగి నాకు అర్థమయ్యి అలవాటు అయిపోయింది. హార్డ్ డ్రాప్స్ మొత్తం అనేది. షౌట్ అవుట్ ఉండు పీకే పులిహోర కలుపు. ఈ మ్యాచ్ డిన్నర్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. 20 పాయింట్స్ అని వస్తాయి. ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు అబ్బా. నిన్న పడ్డాను టెన్షన్ వచ్చే ఆ ఏసు దగ్గరికి వెళ్ళినప్పుడు. నిన్నటి నుంచి అది ఇప్పటికీ పోలేదు. అరే ఏసుకి వెళ్ళిపోతే ఆ పారాషూట్ కావాలబ్బా, 9 పారాషూట్. నా ప్రొఫైల్ ఇదిగో ఏసి తర్వాత. ఇంకో ఈ క్రౌన్, ఈ క్రౌన్ ఉంది కదా, ఈ రెండు క్రౌన్ కొనలే ఏంటనుకున్నావు? ఇదైతే జస్ట్ 3 పాయింట్స్ అనుకుంటా. 3 పాయింట్స్ దగ్గర పడ్డాను. ఒక మ్యాచ్ పోయింది, 35 మైనస్ వచ్చింది. తర్వాత ఇంకో 30 మైనస్ ఎంత వచ్చింది అంతే. వరుసగా 3 మ్యాచ్లు ఎన్ని పోయినాయి. దాని తర్వాత డైనో ప్రేయర్ చేయి. పరలోకమునందున మా యొక్క తండ్రి, పరలోకమునందున ప్రభువా, కింద కింద ఇప్పుడు డిస్కార్డ్ లో ఉన్న 2 గొర్రె బిడ్డలని కొంచెం దగ్గరుండి చూసుకోము. ఎందుకంటే ఈ గొర్రె బిడ్డలు కుదరట్లేదు. గొర్రె బిడ్డకి 2 కొమ్ములు పెరిగాయి, చాలా సూదిగా ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళు పుడుతుంది. తెలుగు తెలుగు ఉండమమ్మా అమ్ము తుత్తు అంటావు కాదు. పరలోకమునందున ఓ ప్రభువా, పీకే యొక్క గొర్రె బిడ్డ యొక్క యాత్ర సులభముగా చేయుడి. పీకే త్వరలో మీ దగ్గరికి వచ్చిన్నాడు. నాకు రిజర్వేషన్ చేయించండి, టికెట్ తీసుకోండి, ఫ్లైట్ ఏసీ ఇచ్చేయండి. సో నరకంలో ఒక సీట్ ఖాళీగా ఉంచుడి. ఉంచుడి ఏదో టీ కాఫీ అనుకుంటున్నా ఉంచుడి. ఆమెన్ దుర్గా చూడు ఆమెన్ అంటే.
నీకు విషయం చెప్పనా, నువ్వు జోక్ చెక్క జోక్ చెప్పకపోయినా నీకు నువ్వు నవ్వేసుకుని జోక్ అనుకుంటున్నావు. నిజంగా అన్ని చెప్పిన తర్వాత కార్నర్ సీట్ వద్దు, ఫ్రంట్ సీట్ ఉంచు, ఏసీ దగ్గర మంచి చల్లగా ఉండగలాలి. మళ్ళీ ఇంకోటి పక్కనే అమ్మాయి ఉండేది చూడు. అంతేగా అంతేగా. అక్కడ కూడా పులిహోర కలుపుకోవడానికి ఇద్దరు ముగ్గురు అమ్మాయిని కాదులే కానీ ఇద్దరు ముగ్గురు అమ్మాయి అబ్బాయిని అన్న ఉంచుది ఆవిడ పక్క. చాలు అబ్బాయినైనా ఉన్న పర్ల. ఎలా ఉంది గన్నేరు పప్పు పులిహోర? అదే మామూలుగా లేదు, నేను నమ్ము తిన్నది అందుకే బేగలగలదు పొద్దున్నే. అరే తన ప్లేన్ లో ఉండిపోయాడు, ఏం చేద్దామంటే రజాకి వెళ్ళి లూట్ తీసుకుని అక్కడ నుంచి వెహికల్ వస్తుందా. షార్ట్ అవుట్ షార్ట్ నిఖిల్ నిఖిల్ జంప్ 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 ఓకే వచ్చేసాడు. అవునా క్లోజ్ అయిపోయింది గేమ్? నేను నా బ్లూ స్క్రీన్ ఎందుకు వచ్చిందంటే నాది వాక్ లాక్ చేసి 3.9 కి వాక్ లాక్ చేసి వదిలేసాను. మదర్ బోర్డ్ ది పవర్ సప్లై సరిపోకే ఎందుకో తెలీదు అందుకే ఆగిపోయింది అది. ఓ ప్రభువా నిన్న జరిగిన అద్భుతం మళ్ళీ జరిగేలా చూడు. 10 ఇయర్స్ నాకు రాయల్ పాస్ కొనే పైసలు నాకు ఇమాండ్ చెప్తావండి. ఓకే నేను కూడా స్టార్ట్ చేస్తా. నేను 4 సీజన్లు కొన్నా 4 సీజన్లు ఇచ్చామంటాను నేను. అయ్యో చిన్న బ్రో సారీ, నాకు ఇంట్రెస్ట్ కావాలి, నాకు 10 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ కావాలి. నేను మామూలు వదిలిపెట్టినా వాడిని. చాలా దూరం అమ్మ గొంతు నొక్కేస్తున్న పీకే చాలా దారుణం. మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే మీరే ఛానల్ కు సబ్స్క్రైబ్ కరో బై. హలో హలో సున్ సున్ టిషుమ్ సబ్స్క్రైబ్ కరో సబ్స్క్రైబ్ కరో. అరే అరే వాడు నాక్ అవ్వలేదు, నేను నాక్ అయ్యాను చూడు. గింజలు నిమ్మకాయలు చూడు చూడు డైనో డైనో సరిగ్గా పడదామే. అరే నాకు ఈ గోళ సగం ఇక్కడే ఉందబ్బా, డిస్కార్డ్ లోనే ఉంది. వీళ్ళు నాకు వినిపించకుండా నేను మ్యూట్ చేసుకుని వెళ్ళి నీకు యాడ్ చేసి ఉంటే బాగున్నాను. అరే 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 మామిడి తోటకి నిమ్మకాయలు
కనిపించాడు కనిపించాడు. అరే రే ఇక్కడికి వెళ్ళి కొడుతున్నాడు. నా హెల్త్ ఏంటి ఎలా తగ్గించేస్తున్నారు? ఇంత నువ్వుగా నేను అసలు ఆడలేకపోతున్నాను. నేను అక్కడ దిగిన వచ్చే వరకు నా కోసం కిల్లు షౌట్ అవుట్ చేసి చచ్చిపోరా అని రాసి పెట్టింది ఇవాళ. అరే లూట్ లేదు, కాస్త అలా వెళ్దాం. అర్చనా సైడ్ వెళ్దామా త్వరగా, కార్ ఇక్కడే ఉంది. గుర్తుపెట్టుకో, నేను మర్చిపోతాను అసలే. అసలు ఏమైనా వచ్చిందో సాంగ్ సూపర్ వచ్చింది. పీకే విన్నావా నువ్వు అసలు మేము పాడింది? లేదు, బిజీగా ఉన్నాను నేను. చిన్న బ్రదా కరెక్ట్, ఇక్కడ ఏం లేదు లూట్ అసలు. అంటే సాంగ్ వచ్చింది. రెడ్ జోన్, రెడ్ జోన్ బయట నుంచి వెళ్ళు. ఎందుకంటే ఇందాక చచ్చిపోయిన రెడ్ జోన్ త్వరగా లోడ్ చేసుకుని వచ్చాము. ముందర హౌసెస్ ఉంటాయి కదా, లోడ్ చేసి త్వరగా వచ్చేద్దాం. ఏ హౌసెస్ ఇటు పక్కన? ఎస్నే వేస్ట్ అంత దూరం జోన్కే పద. సరే నడు. అంటే ఆ ఫోర్ హౌసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఉంటుంది కాస్త లూట్ అని. ఏం కాదులే, కాస్త జోన్ డ్యామేజ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, పాయింట్స్ అని వస్తాయి. బెస్ట్ దొరకండి, హెల్మెట్ దొరకండి. అమ్ము నువ్వే సూపర్ చాట్ చేసి నువ్వే పాడు. కరెక్ట్గా చెప్పాను కదా, ఎవరు సాంగ్ కావాలనుకుంటే, ఎవరికి సాంగ్ కావాలంటే అమ్ముని డొనేట్ చేయమనండి, సరిపోద్ది, ఆవిడ పాడుతుంది. అవర్ డ్రైవర్ బ్రింగ్ హియర్ టు లూట్ హియర్. I'm not Harry Potter, I'm teleporter. I got supplies. అమ్ముకి హాయ్ చెప్పు బ్రో, నీకు యువి హాయ్ చెప్తున్నాడు. M4 ఉంది ఇక్కడ. I got supplies. తర్వాత ఏం పెడదాం, ఇదో తర్వాత మీరు ఇవ్వండి.
Hey, Coca Charges, big fan bro. Hi bro, good morning. Good afternoon. మరి నీ వాయిస్ నువ్వు ఆర్కెస్ట్రా మొదలెడతావు పెంచుతుంటే CCJ, హాయ్ వెల్కమ్ టు ద స్ట్రీమ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవి కన్నా బ్రో. గుడ్ నైట్. గుడ్ నైట్ కదా మీది. పెంచాను అంత మించి పెంచాను అనుకో, నీ ఆర్కెస్ట్రా నాకే అనిపిస్తుంది బాగానే. నేను గేమ్ అన్నట్టు ఇంక నేను పడుకున్నదా టైం అయితే ఇంకేమవుతుంది. ఫ్రీగా పాడకూడదు, డొనేట్ చేసే పాడాలి. అమ్ము నువ్వు డొనేట్ చేయి అప్పుడు పాడు. మనకు సాటర్డే సండే అయితేనే డే టైమ్స్ లో గుర్తుంటాయి టోర్నమెంట్స్. మిగతా టైమ్స్ ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు వాకింగ్ వస్తుంది, నైట్ టైం అయితే గట్టిగా వస్తుంది. చాలా చాలా ఈసారి వెళ్ళిపోతాం. లేదు అమ్ము డొనేట్ చేస్తేనే పాడవచ్చు. మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. అరే ఫ్యూల్ చూసుకోలేదు, నాకు డిస్కౌంట్ నాయిస్ వల్ల వినిపించట్లేదు. నా వాయిస్ వినిపిస్తలేదు? నీ వాయిస్ వినిపిస్తుంది డిస్కౌంట్ లో. మన మనోళ్ళది వాయిస్ ఎక్కువ ఉండడం వల్ల అది ఇబ్బంది అవుతుంది. కొండ కొండ మ్యాంగ్యూ సాంగ్ వదిలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ $1 అండ్ $1. మనము కలుసుకునే రోజు ఆడుకునే ఆటకి. అరే వాళ్ళేమో డొనేట్ చేయడం జరిగింది, మీరు మాట్లాడదు మళ్ళీ మొదలెట్టారు. ఇప్పుడు ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ $1 బ్రో. ఈ ఇంటర్వ్యూ నాకు ఎలా చేసుకుంటున్నారు వెళ్ళు. నిమ్మకాయలు ఆపండమ్మా ఆపండి. ఇంతమంది బ్లాక్ లిస్ట్ లకి వెళ్ళి తీసేస్తున్నా. లేదు అది. అయ్యో కోగా చార్జెస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ $1. నువ్వు డాలర్ డొనేట్ చేస్తూ ఉండవు, ఇలా గ్రాట్ వేస్తూ ఉండరు. అరే ఎనిమి ఎనిమి కార్ లెఫ్ట్ సైడ్ ఎనిమి. వేసుకున్నారుగా మామిడి తోటకి నిమ్మకాయలు. ఎక్కడ అనిపిస్తుంది? అక్కడ కార్ ఆపింది, లోపల ఉండాలని డౌట్. చింతకాయలు పులిహోర పొట్లాలు ఉంది. ఫోర్ ఇచ్చినా పర్లేదు. వన్ వర్డ్ ఇచ్చేసి వన్ వర్డ్ ఇచ్చేసి. ఐ హావ్ జీరో స్కోప్ తీసుకుంటున్నా కదా, క్లాస్ పట్టట్లేదు. ఐ హావ్ జీరో స్కోప్ అంట. వెళ్ళిపోదా పాడి. పద 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 ఈసారి పదండి. సూపర్ సింగర్ అంటే
సూపర్ సింగర్ పసక్టి వెల్కమ్ బ్యాక్ టు ది స్టూడియో థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్ డార్లింగ్ బ్రో మీరు ఎవరు డొనేట్ చేసిన వాడు పాడుతుందంట కార్ 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 షిఫ్ట్ కార్ చైన్ డొనేట్ చేయకపోతే నేను పాడను ఏ గెట్ ఇన్ రావట్లేదు నాకు ఏమైంది ఓకే గెట్ ఇన్ రాలేదు ఇప్పుడు వచ్చింది గెట్ ఇన్ రాకుండా తలుపులు వేసారు నాకు గ్లిచ్ ఇది గ్లిచ్ ఇది గ్లిచ్ చైన్ సీట్ కొట్టు బ్రో అవుతుందా కొంచెం వెయిట్ చేశాను కదా కదులుతుంది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది సార్ స్పెషల్ ఎఫెక్ట్ అది గుడ్ నైట్ చార్జర్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాంత్ బ్రో హాయ్ బ్రో రాంబాయ్ హాయ్ ఫైన్ ఆల్వేస్ అలా అంటున్నావు కానీ హ్యాష్ ట్యాగ్ అవి కన్నా సీసీజీ ఏదో ఒకటి అంటున్నావు నువ్వు మర్చిపోయాను గైస్ హ్యాష్ ట్యాగ్ సిసిజి అని టైప్ చేయండి గైస్ అరే ఇలాంటి డిస్కార్డ్లో ఎలా ఆడుకుంటున్నారు అనుకున్నావు నా మీద సాంగ్ రాస్తారు లేకంగానే అసలు సింగర్ అవునులే వెహికల్ కనిపించింది కనిపించింది దీని వెనకాలే ఉన్నారు ఆగిరాళ్ళు ఇక్కడ అరే ఇక్కడ కూడా ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు లేదు పుష్ చేయదు పుష్ చేయదు పుష్ చేయదు వెనకొచ్చండి ఫస్ట్ వెనకొచ్చండి చిన్న బ్రో జాగ్రత్త జాగ్రత్త చిన్న బ్రో అయిపోతా అయ్యో చిన్న బ్రో ఒకడే మిగిలాడు నేను ఒకటి నాక్ చేశాను షౌట్ అవుట్ బ్రో నన్ను ఒకేసారి కొట్టేశాడు వాడు నాకు ఇద్దరు ఉన్న వల్ల కొట్టడం కావాలి ఒకరిని నాక్ చేయగలిగాను వస్తున్నాడు ఉన్నాడా యా నాకు కిల్ రాలేదు ఉన్నాడు ఇంకొకడు అయిపోయాడు వినేసుకో లాస్ట్ అయిపోయాడు నైస్ వన్ చూసుకోలేదు టెన్షన్ మణికంఠ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టిక్కర్ బ్రో 29 రూపీస్ స్టిక్కర్ దీన్ని ఎలా షౌట్ అవుట్ ఇవ్వాలో అర్థం కాలేదు నాకు బిగ్ షౌట్ అవుట్ టు స్టిక్కర్ బిగ్ షౌట్ అవుట్ టు స్టిక్కర్ అండ్ షౌట్ అవుట్ కూడా మీ షౌట్ అవుట్ అని పేరెట్టుకున్నా ఎవరు షౌట్ అవుట్ ఇస్తున్నా అర్థం కాలేదు పీకే బ్రో మణికంఠ నువ్వు సంతు వైటీ బ్రో హాయ్ బ్రో వెల్కమ్ బ్యాక్ టు ది స్ట్రీమ్ సంతు బ్రో ఇక్కడ ఇక్కడ M4 విత్ అమ్మో ఉందండి తీసుకోండి దుర్గా ఇందాక జన్మోహన్ బ్రో హాయ్ బ్రో రాకేష్ బ్రో హాయ్ బ్రో కదా అది వన్ టైం టైప్ చేసి పెట్టవా మధు డార్లింగ్ వెల్కమ్ బ్యాక్ రాకేష్ ఇక్కడ కార్ 98 కి ఉంది అని కిల్ బ్రో కార్ 98 కి దగ్గర ఉంది తీసేస్తాను M24 ఐ హావ్ M24 నీకు ఉంది కదా షార్ట్ అవుట్ బ్రో కావాలి గిప్స్ గన్ పెట్టి M24 పాడేస్తే చెప్పు స్నైపర్ లో డిపి వాడతా గుడ్ నైట్ అట బ్రో చేంజ్ గేమింగ్ గుడ్ నైట్ గుడ్ గేమ్ ప్లే థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ బాయ్ ఇంటూ బ్రో హాయ్ పికే బ్రో హాయ్ నిఖిల్ రెడ్డి హాయ్ డార్లింగ్ బ్రో హాయ్ బ్రో షార్ట్ అవుట్ బ్రో ఇక్కడ స్నైపర్ ఉంది నీకు ఉందా షా స్నైపర్ ఉందా ఏం స్నైపర్ అది M24 ఉంటే చెప్పు కార్ ఏంటి అది వద్దు ఆల్రెడీ ఉంది M24 లేదు నేను డిపి వాడతాను అందరూ స్నైపర్ వాడతారు బాగోదా బెస్ట్ హెల్మెట్ చెక్ చేసుకోండి బెస్ట్ హెల్మెట్ ఏమైనా చెక్ మార్చుకోవాలంటే మార్చండి 11:45 పెన్ కలర్ తీసుకున్నాను చలో ఇచ్చాడు కదా ఆయన తెలివి తక్కువ గిటెన్కి వచ్చి గట్టుకోవాల్సింది యూజ్లెస్ ఫోర్స్
వచ్చి ఎవరిని కొడుతున్నారు అర్థం కాలేదు వీళ్ళు, ఎవరినో వేసుకోవడం కోసం వచ్చారు వీళ్ళు పాపం. కాదు ఏ లిరిక్స్ రాలేదంట, ఏ పాడండి సాంగ్ పాడండి మణికంటకు ఒక సాంగ్ వేసుకోండి. మనీ పిఎస్పీ స్కే బ్రో, హాయ్ బ్రో, ఆఫీషియల్ గేమ్ ఆన్ వైట్ టీ కూడా ఉన్నావా బ్రో, సాంగ్ పాడండి. అదే అంటున్నాను ఏరియల్లో బ్రో, ఇక్కడ కార్ కార్ ఆగించుడు, కార్ ఆగింది ఇక్కడ, వెహికల్ ఆగింది, పైన ఉన్నట్టు చూడు పైన, అది ఏంటది తలకాయ, ఇక్కడ ఆపుకో ఇక్కడ ఆపుకో, ఈ పైన ఉన్నట్టు కనిపిస్తుంది నాకు, ఇక్కడ ఆపి ఒకసారి పైకి ఎక్కిద్దాం ఒకసారి, జాగ్రత్త జాగ్రత్త. ఎనిమి ఎక్కడ ఉన్నావు? ఎవరు లేడు. మణి పీస్ పీస్ కే బ్రో, హాయ్ బ్రో, సారీ ఫర్ ది లేట్, లాగ్ 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 అవుతుంది వచ్చినప్పుడు. కునాలి ఇస్ లైవ్, హాయ్ బ్రో, నమస్తే బాయ్, రాకేష్ గౌడ్ బాయ్, శశాంక్ బ్రో, 12:45 యా బ్రో. కార్ వచ్చింది సౌండ్ అరే ఎంత డామేజ్, ఒక కిల్ రాలేదు. దీనికి కార్ బెల్ట్ సార్, కార్ కాదు, దీని బ్యాక్ ఉన్నాడు, కంటైనర్ బ్యాక్, కంటైనర్ బ్యాక్, నైస్ లెఫ్ట్ జీ జీ, 3 కిల్స్ వచ్చింది అరే డామేజ్ ఇచ్చా బ్రో, నేను అసలు ఒక్క కిల్ రాలేదు నాకు, యాక్చువల్లీ 3 వచ్చింది, స్క్వాడ్ అయిపోయింది. ఓమ్మా ఇది పేలిందా? ఇక్కడ M24 హియర్. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్ ఇక్కడ నిలబడ బరాబర్నా కరెక్ట్ దొరికిరు. ఎక్సలెంట్ వర్క్. నేను చుట్టూ తిరిగి వచ్చాను మొత్తం. ఓపి సెవెన్ బై జిప్స్ అండ్ బైస్. డ్యామేజ్ వచ్చింది నాకు అంత. హాయ్. ఇది అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ సాంగ్ పాడట్లేదు ఇక్కడ. అమ్ము బయటకు వెళ్ళింది. మణికంటే అమ్ము ఇప్పుడు వచ్చేస్తుంది ఉండు, సూపర్ సింగర్స్లో తను ఫస్ట్ వచ్చిందంటే పాపం అవార్డు గెలుచుకుంది. నేను బాయ్స్లో ఫస్ట్ వచ్చిన అవార్డు గెలుచుకోలేకపోయినా ఈవెన్ అవార్డు. అమ్ముని నీ సాంగ్ కోసం వెయిటింగ్ మణికంటే అక్కడ గాన కోకిల. నవీన్ కుమార్ బ్రో, హాయ్ బ్రో, ఇరాక నా శశాంక్ బాయ్, థ్యాంక్ యూ. మనోజ్ పటేల్ బ్రో, హాయ్, మస్తు ఆడుతున్నావు, ఏదో అట్లా చిన్న పిల్లగా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా. M24 ఉంది అక్కడ, తీసుకున్నారా? తీసుకున్నాను. మన కరీంనగర్ బ్రో, కరీంనగర్ కరీంనగర్ బట్ హైదరాబాద్ లో ఉంటున్నా. కరీంనగర్ హైదరాబాద్ తెలుగు మిక్స్ అయిపోయింది ఇట్లా అలాగా చేసింది. కళ్యాణ్ బాయ్, హాయ్ బాయ్, తోపు బ్రో. ఇంకా మన సేఫ్ జోన్ లో ఉన్నాం ఇక్కడ, పేరు కరీంనగర్ అంట. నా నేమ్ తో పాడమన నా నేమ్ తోనా హాయ్ డార్లింగ్, కార్తీక్ డార్లింగ్ వెల్కమ్ బ్యాక్ డార్లింగ్. శశాంక్ బ్రో తిన్నావా? నా బ్రష్ చేయలేదు బ్రో, జస్ట్ ఇప్పుడే లేచినా, లేచినా 10 మినిట్స్ కూడా కాలేదు, లేచి కరెక్ట్ స్ట్రీమ్ స్టార్ట్ చేసేసిన, అందుకే గొంతు కూడా కొంచెం అటు. ఒక నిమిషం షౌట్ అవుట్ వాయిస్ ఎక్కువ వస్తుంది. షౌట్ అవుట్ అంటే మాత్రం ఉండాలి వాయిస్. ఇప్పుడు ఇప్పుడు పాడు సాంగ్, ఇప్పుడు వినిపిస్తా క్లియర్గా పాడు, ప్రేక్షకుల వెయిటింగ్ అక్కడ. ఏ బాలు మహేంద్ర రాయల్, హాయ్ బ్రో. ఏ బ్యాడ్ బాయ్ బ్రదర్ వచ్చాడు ఇక్కడ. పెట్టేసా పెట్టేసా అంటాడు, ఏం పెట్టా నా బొమ్మ పట్టలేదుగా పని చేయట్లేదు. ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఇలా పాకేస్తున్నాడు, ఇది ఏమైంది? ఇది తాగి తెగలేదు ఇటుకి. మోర్టల్ మోర్టల్ మినీ మోర్టల్ మినీ మోర్టల్ అది జోన్ మందే, జోన్ మందే చూసాను. ఈజీ డిన్నర్, ఈజీ డిన్నర్ అసలు. నువ్వు వేసుకి నేను కాంక్రీర్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. కాంక్రీర్ లాంగ్ జంప్ చేస్తున్నావు ఇప్పుడు, మాడు పక్కే సైడ్ చూసి చూడు.
మనం ఫార్వర్డ్ అవ్వాలి, 250 వైపు డ్రాప్ పడుద్ది, చిన్న డ్రాప్ కదా జోన్ పడుద్ది. దగ్గొస్తుంది అంట, జ్యూస్ ఒక జ్యూస్ ఇవ్వండి. బా సూపర్ జోన్. అరే ఈ కొండ పైన ఎవడో పీక్ చేస్తున్నట్టు. ఇక్కడ ఒకసారి స్కోప్ కరో. యా స్కోప్ వేసి చూసా కానీ ఎవరు కనిపించలేదు. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు. యా ఒక రౌండ్ వేసిద్దామా బండి వేసుకెళ్ళి. నీ ఇష్టం. క్వాలిటీ పూర్ అంట. పెంచే ఉంది కదా. అరే యాక్చువల్లీ 8000 వాడేవాడిని, దాన్ని 7000 చేసా, మళ్ళీ దాన్ని 6000 చేసా. చిన్ను బ్రో ఆఫ్లైన్ మొబైల్లో బాగానే వస్తుంది, పీసీలో మరి అంత బిట్ రేట్ కావాలంటే ఇంకా చాలా పెంచాలి. ల్యాగ్ అవుతుంది, ఎవడో వస్తున్నట్టున్నాడు, డ్రాప్ దగ్గర ఉండి ఉంటారు. కనిపించారు బ్లాక్ హౌస్ దగ్గర ఉన్నారు. చెట్టు వెనకాల ఉన్నాడు. ఇక్కడ రిడ్జ్ కింద ఆపడం బెస్ట్ బ్రో. వెనకాల 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 మనం కవర్ చేసుకుంటున్నారు. పికే పొజిషన్ కరెక్ట్ కాదు. డ్రాప్ దగ్గర వెహికల్ వెహికల్ అన్నారు. అరే ఆ చెట్టు వెనకాల ఉన్నాడు, ఇక్కడ ఆపితే మనం వేసుకోవచ్చు వేసుకోవచ్చు. ఇలా ఇలా అరే ఫుల్ ఇట్ బ్రో వాడు. అరే నువ్వు కూడా నాక్ అయ్యావా? అరే వాట్, నాకు 2 బుల్లెట్లే తగిలి. అంత స్పీడ్ గా నాకే నాకు అర్థం కాలేదు. అరే నీకు నువ్వు నాక్ అయ్యావా? లోపలికి వచ్చి కొడుతున్నా అంతే చచ్చిపోయాడు మావాడు. ఓకే గేమ్ అయిపోతే మధ్యలో అప్పుడు స్టార్ట్. ఒక్క నిమిషం దగ్గు దగ్గు అయినా ఫ్లెక్స్ బిజీ. అరే మీరు ఎక్కడ నుంచి నాట్ ఆల్వేస్ రెడీ అని చెప్పిస్తుందండి. అదే చూస్తాను నేను డైలీ యాక్టివ్ గా ఉంటున్నా. అరే ఆర్ మనోహర్ బాయ్ అందరు ఏమంటారు అంటే అందరు చూస్తున్నారు కదా బ్రో. అందరు షార్టెడ్ బ్రో కొత్త తప్పకుండా క్యూ వేసుకుంటా. కిషోర్ బాయ్ హాయ్ బాయ్. డిస్కార్డ్ లో అడ్మిన్ ఈస్ పాడేసే రేట్ అందరినే 41 ఇంకా 6 పాయింట్స్ వస్తే స్విచ్ చేయొచ్చు కదా బ్రో. అంటే సర్వర్ క్రియేట్ చేసి వాళ్ళకి మాత్రమే ఇచ్చిన సర్వర్ ని చేంజ్ చేస్తారు కదా. మిగతా అన్ని పర్మిషన్స్ ఇచ్చిన అంటే లైక్ స్విచ్ అవడం బ్లాక్ చేయడం అన్ని పర్మిషన్స్ ఇచ్చిన. చూసుకో చూసుకో అన్ని ఉన్నాయి పర్మిషన్స్. యాక్చువల్లీ చికెన్ డిన్నర్ కొట్టుంటే సరిపోదు. ఓకే ఓకే డెఫినెట్లీ డెఫినెట్లీ చికెన్ డిన్నర్ కొడుతా. ఓకేనా బిట్రేట్ పెంచుపికే నేను నీ లిస్ట్ లో ఉన్నా చూడు కౌడి అని ఉంటది. ఓకే డెఫినెట్ చెక్ చేస్తా. స్ట్రీమ్లైన్స్ మారిన తర్వాత బిట్ రేట్ ఏమైనా మారిందా క్వాలిటీ? మేబీ మా సబ్స్క్రైబర్స్ ఎవరు ఇంకా నా స్ట్రీమ్ ని చూసుకొని అసలే. యాక్చువల్లీ 3000 సేమ్ బిట్ రేట్ ఉన్నప్పుడు బట్ ఏమంటే ఒకటి డైనమిక్ డైనమిక్ అని ఒక అర్థం కాలేదు దాంట్లో ఉన్నప్పుడు. స్ట్రీమ్ ల్యాబ్స్ లో స్టార్టింగ్ క్వాలిటీ 3500 ఉన్నప్పుడు నాది క్వాలిటీ బాగుండేది, కానీ సడన్ గా ఏమైందో తెలియదు అప్డేట్ల తర్వాత క్వాలిటీ మారిపోయింది, డిఫరెంట్ ఉంది. పీసీలో చూసిన క్వాలిటీగా ఉండేది అది 1080p 60fps వచ్చేవాడిని. క్వాలిటీ ఎందుకు మారుతుంది అన్నది క్లారిటీ లేదు. ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో డైనమిక్ మోడ్ అనేది ఉంటుంది, ఆ ఆప్షన్ టిక్ చేసి ఉంటుంది అని అంటే నెట్ తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా బిట్ రేట్ కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది అది. హలో ఏజే వెల్కమ్ బ్యాక్. సైనా బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది స్ట్రీమ్. సెన్సిటివిటీ చూపించు అన్న ఒకే సెకండ్ గైస్ తొందర స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే, లేకపోతే పాస్ చేయండి. దిస్ ఇస్ కెమెరా, పాస్ చేయండి ఒక సెకండ్. ఇది ADS గైరో అవసరం లేదు ఎమ్యులేటర్స్ కి. జాజ్పూల్ వెళ్దామా? ఎమ్యులేటర్స్ కి గైరో సంబంధమే లేదు.
నేను వాడుతున్న గైస్ జైరో నా మానిటర్ ఇట్లా ఊపుతా వేరే ఆడుతుంది. రజక్లో లూట్ దొరకట్లేదు, కోచింగ్కి పోతాం. కోచింగ్కి వద్దు కానీ జార్జర్ సిటీస్కి వెళ్ళిపోయి జార్జర్ సిటీలో లూట్ చేసుకుని లేకపోతే మీరు ఇద్దరు ఇక్కడ జార్జర్ సిటీలో ఎదుగుతారా? పీజీ ఉండండి, జార్జర్ పుల్ ఎదుగుతాం. సరే మీ ఇష్టం, కానీ డివైడ్ అయిపోతాం. వాటాడు మరి ఒక్కసారి ఆ ప్యారిషూట్ వస్తుంది అనుకో, తర్వాత ఇష్టం. అబ్బ ఎలా దూకినా నాకు నష్టం లేదు, ఫుల్ రష్ ఆడేసుకుందాం. హార్డ్ డ్రాప్లు అలా దిగినా బాగలేదు. ఎందుకు ఈ సీజన్ కి ఎలా ఎడుతున్నా నాకు అర్థం కాదు. లవ్ ఫ్రమ్ పీకే అన్న మహేందర్ రాయల్ బాయ్, థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్రో. వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఎప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి. మహేందర్ రాయల్ వెల్కమ్. సమ్ నేను వాడే మొబైల్ డేటా వైఫై కాదు. ఐ యామ్ వాచింగ్ ఇన్ దేవి బ్రో. అర్థం కాలేదు. ఫైర్ బాయ్, హాయ్ బాయ్. ఇరవై ఫైవ్ చూపించు బ్రో. 10K కి 10K చేసేది చూపిస్తా. 15 కిల్స్ ఛాలెంజ్. ఐ విల్ ట్రై డెఫినెట్లీ. 15 kills. ఆ 15 kills అంటే కష్టం అయిపోతుంది బ్రో. మనోళ్ళు ఎవరు చేయకుండా అన్ని నేనే చేసుకోవాలి కిల్స్. టీమాన్ ఒకటేనా? ఓ టీమ్ 15 కావా బ్రో? ప్రతి గేమ్ అవుతుంది ఒక్కడిని. ఒక్కడిని 15 అంటే చేస్తుంది. చేసా బట్ ఫుల్ ఎనిమిది తగులుతా ఉండాలి. ఎనిమిది తగులుతా ఉండాలి. నా హైయెస్ట్ డామేజ్ 3300. యాక్చువల్ గా షౌట్ అవుట్ వాయిస్ ఒకటి లేకపోకుండా ఉండాలి. మిగతా వాళ్ళు షౌట్ అవుట్ వాయిస్ 0 చేస్తే విన్ అవ్వాలి. వీరా బాయ్, హాయ్ బాయ్. 60 FPS రావాలి. ఒక కూడా హాయ్ చెప్పు. రంగన్ హాయ్ చెప్తున్నాడు. ఓ బాయ్, ఇప్పుడు చెప్పు డైనో. బాయ్ బాయ్. బై బై ఏ బంగారు పికెన్ పబ్జీలో నువ్వు కలిపాము పులోరా. ఇంద్రయ్య నా మీద సాంగ్లు వేసుకుంటున్నారు మీరు. ఏ రాయల్ మహేంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబ్ బ్రో. బాలు మహేంద్ర సూపర్ సూపర్ బ్రో. ఇలా ఇలా లిరిక్స్ పెట్టండి, ప్యాటర్న్ పెట్టండి. అమ్ము కుమ్ము లేనట్టు ఉంది, సైలెంట్గా ఉంది డిస్కార్డ్. మనశ్శాంతిగా ఉంది కొంచెం. నేను రచ్చ చేస్తా. ఉంటే రచ్చ కాదు ఇప్పుడు. సార్ లూడు దొరకు, లూడు దొరకు, లూడు దొరకు, లూడు దొరకు. అరే నీ మీద రోజు వేసుకుంటారు క్లీ, వేరే వేసుకుంటారు. నీ మీద ఏం లేదు, ఒకటే మాట గట్టిగా గేయడం అనేది పవర్. పగల దగ్గర ఇంట్లో టీమ్ మెంట్స్. ఓకే, ఐఎమ్ రెడీ విత్ మై లూట్. వెళ్దామా? యప్. ప్రసాద్ ఎవరు కావాలి? ఓపిక ఓపిక, ఇంత కూడా ఓపిక లే ఉండదు. ఇప్పటికే చాలా ఓపిక. ఇంకెంత చెప్పు నాయన. ఎనిమి సార్ వెయిటింగ్ ఫర్ మీ. ఏ లేదు బ్రో, పీకే నిట్ టు గో అండ్ కిల్ దెం. చే ఉన్న పెట్టేను. ఆయన ఏను వస్తాను ఇంకెంత మరి. పీకే నాడు బండేసి వస్తున్నాడు. ఆ పాప అంకుల్, ఆ పబ్బులు నేను కూడా ఎక్కుతా. లే లేదు, 10 రూపాయలు కొట్టి కావాలంటే చెప్పండి, నేను 20 ఇచ్చేస్తా. నాది తొక్కే పెడి మెసేజ్. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు. నేను 5 రూపాయలు తక్కువ ఇస్తాను అయ్యా. మేము అంత ఇవ్వలేము. 20 రూపాయలు అంట. అలాగే ఎలా అయితే రేట్లు పెంచేస్తున్నారు. అంటే ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఒక గతుకులు ఎట్టడు బ్రో. ఏం గతుకులు ఎట్టడు బ్రో? మీటర్కి తీసుకెళ్ళి 100 meters 10 రూపాయలు అనేది, 100 meters జార్జ్ పుల్ ఎంత ఉన్నది? 40 రూపాయలు పక్కన ఎక్కడ బండి ఉంది చూడండి అయ్యా. మన సొంత బండి కొనుక్కుని అంత పిడలు కొట్టించుకున్నాయి మొత్తం మొత్తం తిరిగేస్తాడంటే నిజమే. బాబాయ్ సైడ్ ఉన్నారు, తొందరగా చెప్పేయాలి, లేట్ లేదు మాకు. అరే భలే సౌండ్ చేస్తున్నారు ఇక్కడే. యా ముందర ఉన్నారు.
ఇదిగో నా వైపు లెఫ్ట్ 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 నా సైడ్ నా ఎదరున్నారా కంటైనర్ లో ఎవడో ఉన్నట్టున్నాడు ఇటు పొరపడ్డా లేదు రైట్ సైడ్ సౌండ్ వస్తుంది చూడు లెఫ్ట్ పైన పైన క్యాంపర్ మనం అసలు హోల్ వేసి ఉంటే ఒక సెకండ్ అయిపోయేది మైనస్ 20 బ్రో డైరెక్ట్ దిగుదాం స్ప్రెడ్ అయి ఉన్నారు అల్లో ఎంత మైనస్ చూడు మైనస్ 22 బ్రో మీరు రష్ ఆడుకోండి బ్రో అయితే నేను ఇది అయిపోయిన తర్వాత వస్తాను అయితే ఓకే మీరు ఏజ్ లెక్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసేయండి ఓకే ఓకే చెప్పే కదా బ్రో నీకు జాగ్రత్తగా ఒక్క మ్యాచ్ ఆడుకుంటే సరిపోయేది వినాలి కదా అరే అమ్మా ఎప్పుడు ఈ దిక్కు మన చెత్త గేమ్కి దీనికే ఎలా ఎందుకు ఆడేస్తున్నాను నేను ఏ సీజన్ కి ఆడలేదు ఎంతసేపు లూట్ దొరకకుండా రష్ అలా చేసుకుంటాం నాకు అర్థం కావట్లేదు సరే వస్తావు గేమ్కి వస్తావా ఇప్పుడు టీజే ఉన్నారు టీం కూడా ఇస్తాం మన వాళ్ళు ఎవరన్నా జాయిన్ అవుతారు కదా బ్రో డోంట్ ఫీల్ ఫన్ కోసం ఏ లేదు దుక్కా రావాలి రావాలి భీమవరం తోమ అసలు పీకే రానా రా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు గోపినా టీమ్ కోడ్ ఇచ్చా బ్రో చూడండి ఇంకో 5 మ్యాచెస్ జాగ్రత్తగా ఆడితే ఎంత మరి 20 points 5 plus 8 TPP Gaming, hi bro, hi TPP Gaming. లేకపోతే లైవ్ ఇక్కడ ఆపేసి నేను మామూలు కంటిన్యూ చేస్తాను బెటర్ ఏమంటావు ఏ టాప్ అంశాలు అది నువ్వా ఐఎమ్ టాప్ అంశాలు ఛానల్ ఫ్రెండ్ అవునా హే టీపీపీ గేమింగ్ హాయ్ బ్రో ఏం చేస్తారు తప్పికే వస్తావా నువ్వు వస్తావా ఎవరు నేనా ఆహా నువ్వు కాదు డైనోని మంచి సత్య అంటారు అరే నీకు పడిపోయాయి కదా 30 ఏమో వచ్చి ఉంటాయి మైనస్ 22 మైనస్ అది అరువు తప్ప ఏమీ లేదు ఏ ఇల్లు చచ్చిపోయి దానికోసం ముందే రష్ అయిపోతే ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు నేను ఇంకా అప్పుడే చెప్తున్నా పీకే చూసుకో సరే ఇంకా తన ఇంకా ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు కదా రష్ ఇంకా అని చెప్పి ఇంకా మనం కాదంటే బాగోదు కదా మా పిస్టల్ దొరికితే నేను పిస్టల్ దొరికినప్పుడే రష్ అయిపోయి నేను అసలు పట్టించుకునేవాడిని కాదు కేవలం ఈ సీజన్ ఏంటంటే నాకు ఆ పారాషూట్ కావాలని ఆడుతాను అది అలా కావాలని ఆడుతున్నా ప్రెషర్ ఎంత పెట్టుకున్నాను ఇప్పుడు పట్టించుకోకుండా పట్టించుకున్నప్పుడు ఆడినప్పుడే ఏ కాదు డైమండ్ 2లో ఉన్నామని ఒక రోజులో ఇక్కడ క్రౌన్ 1కి వచ్చింది ఇంత దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రెజర్ ఎందుకు తొక్కలాగా
దిక్కుమాల గేమ్ కోసం అంటే లాస్ట్ లో హ్యాపీగా అక్కడ ఎక్కడ దిగారు దిగారు మీరు ఈ ట్రాక్ లో కూడా వస్తాడు రాడు వచ్చాడు లైవ్ లో ఉన్నావా పీకే టాప్ అండ్ షెల్ లైవ్ లో ఆడతాడు ఎలి అవునా టీపీ లైవ్ లో ఉన్నా ట్రాక్ కూల్ అరే ముక్కు తుడుచుకున్నా చాలు లైవ్ లో ఉన్నావా పీకే అంట అంటే లైక్ కొట్టలేదు ఇంకా నేను మూడు అకౌంట్ల నుంచి చేసాను కావాలంటే చూసుకో కనబడితే చూసుకో మూడు అకౌంట్ల నుంచి పొద్దున్న చేసి ఫైవ్ గేమ్స్ సేఫ్ టు రష్ చేయండి యా యాక్చువల్గా ఫస్ట్ సేఫ్ పాయింట్ దిగి లూట్ తీసుకుని రష్కి డ్రాప్ హ్యాండ్కి వెళ్తున్నాం యాక్చువల్ ఆ గేమ్ అయితే కరెక్ట్గా ఉంటుంది కిల్స్ వస్తే ర్యాంక్ ఈజీగా పెరుగుతుంది కానీ ఫస్ట్ ఫస్టే హార్డ్ డ్రాప్లో దిగిపోయి గన్స్ దొరకకుండా వెళ్ళిపోయి లాస్ట్ రోజు అవగొట్టడం మనకు సరదా ఎక్కువ మధ్యలో మూడు వారాలు ఆడకుండా ఉన్నా గానీ ఎప్పుడు అయితే నేను లీడర్ చేస్తాను నువ్వు స్టార్ట్ చేయి మాకు 41 వచ్చినా కూడా స్టార్ట్ అవుతుంది క్రాస్ సర్వర్ వస్తుంది నువ్వు మొబైల్ ప్లేయర్ కదా ఆ సర్వర్ వచ్చేస్తుంది జాగ్రత్త బెస్ట్ లూట్ మొబైల్ ప్లేయర్ తో స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ హ్యాకర్స్ రావట్లేదు అదే బెస్ట్ లూట్ అండ్ రెస్ట్ రష్ బెస్ట్ అంటే ఫస్ట్ లూట్ ఆఫ్టర్ రష్ ఏది ఫస్ట్ లూట్ దొరికేసింది అనుకో ఆ డ్రాప్ హంట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే లెవెల్ 3 దొరుకుతాయి లెవెల్ 3 దొరికితే ఆటోమేటిక్ గా నీకు అడ్వాంటేజ్ మిగులుతుంది నీకు ఎందుకంటే మిగతా వాళ్ళకి లెవెల్ 3 లు ఉండవు కదా మ్యాక్సిమం ఉండదు ఎందుకంటే ప్రతి డ్రాప్ మ్యాక్సిమం మనం లూట్ చేయగలిగితే ఆల్మోస్ట్ మ్యాచ్ అంతే అలాగే మనం బ్యాక్ టు బ్యాక్ ఎన్ని వరుసగా 5 మధ్యలో గ్యాప్ ఒకటి వచ్చి మ్యాచ్ మంచిగా వస్తే లైవ్లో ఆడు లేకపోతే ఆఫ్లైన్ పెట్టి వేసుకెళ్తాం సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుకున్నా ఇంకా వస్తాయి కదా ఇంత గుర్తుందా నలుగురులో నలుగురులో మనల్ని ఇద్దరు చనిపోయారా ఇద్దరు చనిపోయి నేను ఇంకొకటి మ్యాచ్సర్ మిగిలిన మైక్ మ్యూట్ చేసుకుని ఒక్కడిని ఆడుకున్నాను అందులోనే 7 kills వచ్చినాయి ఈజీగా లాస్ట్లోకి ఫస్ట్ ఏం లేదు బ్రో కంగారు బల్ల ఓపెన్ వెళ్ళిపోయి రైట్ ఒక లెఫ్ట్ ఒక వేసుకున్నా భయపడలేదు అప్పుడు కానీ ఇప్పుడు భయపడ్డాను ఇందాక తనజ్ హాయ్ పికే బ్రో హౌ ఆర్ యూ తనజ్ నీ బాగున్నావు బ్రో తనజ్ నువ్వెలా ఉన్నావు ఏమి డిస్కార్డ్కి రావడం మానేసి పెద్దోడు వైపోయావులే ప్లస్ వస్తే 5-3 బాగుంది స్ట్రాటజీ చూడండి రష్ యా మైనస్ అయితే 20 జాజ్ పోల్ పోదామా చెప్తాను తాత పచ్చటి రోజాక్లోనే ఎక్కడో దిగండి అర్థమైంది ఊరికనే అన్న నవ్వుకోదాం ఫైన్ బ్రో నోవాలో వస్తారు నోవా దూరం అవుతుంది జార్జ్ పూల్ అయితే దగ్గర అవుతుంది నువ్వు వెళ్ళి అక్కడ ఏరుకుని వచ్చే నువ్వు టైర్ని ఏరుకోవడం కాదు నన్ను ఏరుకుంటారు చూసుకోకు చూసుకున్నావు అనుకో ఇంకా భయం మొదలవుతుంది బ్రో యాక్చువల్గా మన వాళ్ళు అందరికీ తెలుసు నేను ఇప్పుడు వచ్చి ఇప్పుడు టైర్ని బేస్ చేసి నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడూ ఆడలేదు ఈ సీజన్ ఎందుకు ఆడానంటే నాకు 9 అంటే ఇష్టం బాగానే ఈ సీజన్ కూడా నేను అసలు పట్టించుకోకుండా ఆడాను నిన్న ఏమైందంటే జస్ట్ 13 points దగ్గర ఏజ్ దగ్గర నుంచి అదే క్రౌన్ 1 లాస్ట్ 13 points అంటే 41,000 points వస్తాను ఒకేసారి హార్డ్ డ్రాప్లో వెంట వెంటనే దిగి లూట్ లేకుండా చచ్చిపోయాము నాకు అది నచ్చలేదు ఫనీంద్ర బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ $5 బ్రో బ్రో డైలీ సపోర్ట్ చేస్తా ఎంఐటి ఫనీ అమ్మ కాల్ చేసి సాంగ్ పాడమను ఫనీ బ్రో యాక్చువల్గా ఈరోజు స్పెషల్ సాంగ్ కనిపెట్టారులే నా మీద వేసుకున్నారు
మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి. ఫనీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ $5 బ్రో. పీకే బ్రో, నా పీసీ ఎప్పుడు సెట్ చేద్దావు? నీ పీసీ సెటప్ చేయక్కర్లేదు ఎందుకు? ఏంది నేను గేమ్ ఆడుతా వద్దా? ఒక బాట్ అనుకుంటున్నాను, పైన దిగేటప్పుడు అదేదో కనిపించింది. ఏడాడు చంపేరా బాటు వీకెండ్ నీ చంపేశావంటే నా ప్రాణాలు నీకు ఇచ్చేస్తా. సార్ సినిమాల్లో హీరోలు తప్పించుకున్నారా? దానికన్నా దారుణం తప్పించుకున్నాడు. రే రే రే, బత్తాయి 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 నీ అబ్బా బాటు ఆగరే ఈ డ్రాగ్ లో కూడా తప్పేసాడు. పీకే ఇంద్రో అని చచ్చిపోతే మరి లేదు అనుకుంటారు. ఆ నెసలు చేసి పడే అయ్యో వేస్ట్. ఇంకా ఈ రోజు ఏం ఆడ వేస్ట్, ఇంకా వాడి చేతిలో చచ్చిపోతుంది. డ్యామేజ్ నీకు, ఇల్లు నాకు. డిలీట్ చేసా ఇంకా ఈ రోజుతో. డిలీట్ చేసే డిలీట్ చేసేవాడిని భలే నవ్వు. అరే బాట్గా నీ వానర్ గంట చెప్పి డిస్మెంటిల్ చేసేమను. మీరు ఎంత ఫాస్ట్ గా లూట్ చేస్తారో నాకు తెలియదు. ఫాస్ట్ గా లూట్ చేయండి. డ్రాప్ కనిపించిందా? పరుగే పరుగు. గేమ్ హ్యాక్ అయింది బ్రో. నీ గేమ్ బ్రో హ్యాక్ చేయాలి. బాడీ పెయిన్స్ ఓకే బ్రో. నా గేమ్ హ్యాక్ అయింది. అదేంటది హ్యాక్ చేసే? అకౌంట్ హ్యాక్. నీ గేమ్ హ్యాక్ అయిందా? అకౌంట్ హ్యాక్ అయినా? అలా అలా హ్యాక్ చేసే నీ గేమ్? నీ అంటే ఏమంటావు? నువ్వు అకౌంట్ ఉంటది కదా. వెయిట్, ప్రమోషన్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమన్నా క్లిక్ వచ్చినప్పుడు అట్లా క్లిక్ చేసి మీరు లాగిన్ చేయొద్దు. నా గ్రూప్లో జాయిన్ అయినప్పుడు కూడా చాట్లో మీకు చాలామందికి చెప్పాను, చూసుకోండి అనవసరమైన లింక్ మీద ఎవరెవరో పోస్ట్ చేస్తారో, నాకు యూసి వచ్చింది మీరు కూడా నొక్కండి అని చెప్పి పోస్ట్ చేస్తారు. వాళ్ళు రిమూవ్ కూడా చేస్తాం మా గ్రూప్లో కూడా. అకౌంట్ హ్యాక్ అంటే ఎలా అవుతుంది క్లియర్గా చెప్తాను వినండి. ఫస్ట్ మీరు లింక్ క్లిక్ చేయమన్నట్టు లింక్ క్లిక్ చేసుకుంటారా, మీ లాగిన్ డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు అక్కడ లాగిన్ చేస్తారు. అదేంటంటే మీ ఎంటర్ చేసిన ప్రతి కీ అక్కడ సేవ్ అవుద్ది. యాక్చువల్గా ఒరిజినల్ ఏంటంటే సేవ్ అవ్వవు. జనరల్గా మనవి ఫేస్బుక్ ఒరిజినల్ది సేవ్ అవ్వవు, మన డీటెయిల్స్ ఏమీ ఎన్క్రిప్టెడ్ అయ్యి ఉంటాయి. కానీ మీరు ఎవరైతే ప్రమోషన్స్ దాంట్లో క్లిక్ చేస్తారో అవన్నీ సేవ్ అవుతుంది. అది ఈజీగా మిమ్మల్ని హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ లింక్ చేసా బ్రో అన్నా? అదే కాదు బ్రో, ఇంకా జీ షాడో అని చాలా ఉంటాయి. మీరు యూసీ ఫ్రీగా వచ్చి యూసీ కోసం ఎప్పుడూ కక్కుర్త పడకండి. కక్కుర్త అన్నది ఫీల్ అవ్వద్దు, బట్ అది ఫ్యాక్ట్. అది మీ ఐడీస్ ఎప్పుడైనా సరే అన్వాంటెడ్ దాంట్లో ఎప్పుడు లాగిన్ చేయొద్దు. ఎవరు ఏది, ఇది పబ్జీ కోసమే కాదు, ఎవరు ఏది ఉత్తిని ఫ్రీగా ఎవడు ఇవ్వడు, ఏమీ లాభం లేకుండా ఎవరు చెయ్యరు. నైస్ బ్రో, వెల్ ప్లేడ్ బ్రో. ఇక ఇక్కడ M24 ఉంది. ఈజీ బ్రో, ఓపీ బ్రో. M4 ఉంది, AK ఉంది, స్కారల్ ఉంది, M24 ఉంది. ఓకే లక్ బ్రో, మంచి గన్ ఇయని బ్రో. ఏదో ఒకటి చాలా మంది బాగా ఆడే వాళ్ళు ఉంటారు, అందరూ స్ట్రీమ్ చేయలేరు కదా. మేము అంటే నా లెక్క నువ్వు వేస్ట్ అయ్యా, నువ్వు పక్కన నుంచొచ్చారు బ్రో. జీజీ బ్రో, మీరు అలాగే బాగా ఆడండి బ్రో. నేను పబ్జీ పీసీలో నేర్చుకునే చెప్తాను నీకు. ఎప్పుడన్నా మీకు వైట్ అని ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ప్లేయర్ లేవు, అందరూ ఒకలే, అందరూ ఒకలాగే ఆడతారు. కానీ డ్రాకులా గేమింగ్ అవికి చెప్పు నాకు గుర్చేయమని. ఇప్పుడు పడుకోవాలి, బాయ్. ఓకే బ్రో. అయ్యో సాటర్డే కదా, ఓకే ఇష్టాలే బ్రో, దొరికితే ఇష్టా నీకు. నేను దొరికినా కూడా ఇవ్వకపోతే నన్ను ఎవడో ఒకటి చంపేసి నా క్రేట్ లో తీసుకోవాలి. ఓకే, చలో చలో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. చంపితే మాకేమో చెప్పు. అంటే నా
నాంతట నేనే అంటే లింక్స్ పెట్టి చేసిందని ఇయ్యకపోతే ఎవడో ఒకటి చేతిలో నేనే పోతా అని చెప్తున్నాను నేను. బిగ్ ఫ్యాన్ అంటే బై టోపెన్షియల్ హాయ్ ఏమంటారు దాన్ని ఎలా ఉన్నావు ఏమి మమ్మల్ని మర్చిపోయావు చాలా రోజులు అయిపోయింది ఏంటి అందరూ పెద్దలు అయిపోతున్నారు అయ్యా మమ్మల్ని బ్రో దీన్ని పైకి ఎక్కాలంటే ఎట్లా బ్రో ట్యాగ్ ఎలా చేయాలి నెంబర్ 3 చంద్ర బ్రో చంద్ర బ్రో ఒకసారి రావా చలో అయిపోయిందా లూట్ అయిపోయింది కదా పద 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 ఈ పైకి ఎక్కడం ఎట్లాగా ఎఫ్పిలో నేమ్ టైప్ చేసా ఆ నేమ్ మీద అకౌంట్ ఆప్షన్ రాలేదు అరు డిజేబుల్ అని వస్తుందా గైస్ ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో అంతమందికి ఒక్కటే చెప్తున్నా మీరు స్కిన్స్ అన్నీ చాలా కష్టపడి కొనుక్కుంటారు అర్థమవుతుంది కదా మీ స్కిన్స్ అంత కష్టపడి కొనుక్కున్నప్పుడు ఫ్రీ యూసీ కోసం 100 యూసీ ఒక 500 యూసీ వీళ్ళ కోసం అనవసరంగా మీ అకౌంట్స్ ఎక్కడ పడితే అక్కడ లాగిన్ చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే ఎన్నో స్కిన్స్ ఒకేసారి పోతాయి మీకు అకౌంట్ డిజేబుల్ కూడా చేస్తాడంట మొత్తం ఆయన ఏం సార్ ఇంకొక విషయం ఏంటంటే ఒక పని చేయండి అందరూ స్టెప్ 2 వెరిఫికేషన్ పెట్టేసుకోండి బ్రో మీరు అది బెటర్ స్టెప్ 2 వెరిఫికేషన్ పెట్టుకోండి 2 స్టెప్ అన్న స్టెప్ 2 అయి అంటారు దాన్ని స్టెప్ 2 వెరిఫికేషన్ పెట్టుకుంటే మీకు పాస్వర్డ్ వస్తుంది అనమాట ఫోన్కి కానీ మెయిల్కి కానీ అలా వచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ టైప్ చేస్తాను కానీ అకౌంట్ లాగిన్ అవ్వదు సో ఎవడన్నా హ్యాక్ చేసినా కానీ ఖచ్చితంగా మీ మెయిల్కి కానీ మీరు ఫోన్ పెట్టుకున్నారు అనుకో ఖచ్చితంగా మీ ఫోన్ వాడు చూడలేడు కదా మెయిల్ అనుకో మెయిల్ కూడా హ్యాక్ చేశాడు అనుకో ఈజీగా దొరికేస్తుంది కానీ ఫోన్ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు సో ప్లీజ్ అందరూ స్టెప్ 2 వెరిఫికేషన్ పెట్టుకోండి ఓకేనా సో మీ అకౌంట్స్ బేగా హ్యాక్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే తక్కువ కాదు కదా మీరు ఎంత కష్టపడి ఫస్ట్ ఎప్పుడు సెకండ్ సీజన్ నుంచి లేదా ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతూ ఉంటారు ఎన్నో స్కిన్స్ ఉంటాయి రేర్ స్కిన్స్ కూడా ఉంటాయి అలాంటివన్నీ పోగొట్టుకోవద్దు ఓకేనా ఈ లింక్ థర్డ్ పార్టీ యాప్స్ నా అకౌంట్ ఇంకేం అవసరం లేదు పోయేది కానీ టెన్షన్ ఆఫర్ ఇచ్చాడు ఏమన్నాడు ఎక్స్ట్రా యూజ్ చేశాడా ఆ అకౌంట్లో ఏమేమి ఉన్నాయో వేరే అకౌంట్కి ఇచ్చుంటారు అయ్యా ఇప్పటికే హలో నేను చచ్చిపోతున్నానండి రెడ్ జోన్ ఒకటి మళ్ళీని దాంట్లో ఇది ఏదో ఉంది దాంట్లో గన్ ఏదో ఉంది చిన్న స్టాక్లో 5.56 గన్ అంటే ఆమో చూసిన 5.56 చాలా లూట్ ఉందిలే లూట్ ఉంది చూడు అది ఇప్పుడన్నా రెడ్ జోన్ భయమంటనా చూడు రెడ్ జోన్ బయటకు కూడా వెళ్తుంది నేను పిస్టల్ పట్టుకుని రష్ చేసి చూడు ఏ గన్నో మీద ముందరికి వెళ్ళట్లేదు ఇది అయిపోగానే సీజన్ అయిపోయినా సీజన్ 10 అయిన తర్వాత అప్పుడు ఆడతాను 2 రోజులు కళ్ళు మూసుకుంటాను ఇంట్లో బ్రో నువ్వు స్టార్టింగ్ చాడే బ్రో అంటే పబ్జి పీసీ ఆడు హెలికాప్టర్ హెలికాప్టర్ పీకేద్దాం బా యాక్చువల్గా పబ్జి పీసీ లైక్ కానీ ఇవి ఆడిన తర్వాత పబ్జి పీసీ అని కాదు ఎపెక్స్ కానీ ఈ గేమ్ ఆడి 2 గేమ్లు ఇది జస్ట్ పేలోడ్ కానీ ఎదుట ఆడి కొంచెం వార్మప్ చేసి మెయిన్ గేమ్కి రా కిల్స్ ఈజీగా పెరిగిపోతాయి 10 కిల్స్ వస్తాయి ఎందుకంటే ఆ సెన్సిటివిటీకి అలవాటు అయిపోయి ఫాస్ట్ రియాక్షన్ అలవాటు అయిపోద్ది పీసీలో ఆడి వాళ్ళు దానివల్ల యాక్యురేట్ కొట్టగలుగుతాం జీవితం పద 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 ప్లేన్ వెళ్ళిపోతుంది పద 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 ప్రొఫైల్ లాగైతుంది కానీ ముందు 16 ఇలా ఉంది అది కాదు 75 డ్రాప్ ఇప్పుడు ఏమి చేయలేము అంటే షెల్టర్ కానీ పిజ్జి అన్న నేను తను చదవ ఆలోచిస్తున్నా యాక్చువల్గా ఒకటి అయితే మార్గం ఉంటుంది ఎలా అంటే నువ్వు ఫేస్బుక్ అకౌంట్ ఒకసారి లాగిన్ చేసినప్పుడు లాగిన్ అవ్వకపోతే కనుక ఫార్గెట్ పాస్వర్డ్ కొడితే నీ జీమెయిల్ నుంచి చేయొచ్చు
మళ్ళీ వెరిఫై చేసుకుని కొంచెం రైడ్ తిరుగు. ఇకే బ్రో ఫ్రిజన్ అవతల పడుతుందో అనుకుంటున్నా తెలుసు. ఫ్రిజన్ అవతల రైడ్ తిరగాల కొంచెం. మాట్లాడటే కదా ఉంటాయరా. నేను అందుకే పద పద అనేది ఎందుకు తెలుసా, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఎవడో ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు కార్లో ఉన్నారు. ఫుల్ కార్లో వస్తుంది. పైన అలా లెఫ్ట్ సైడ్ వెళ్తే రాక్ పైన వస్తున్నారు. వస్తున్నారు రైట్ సైడ్ వెళ్ళిపో. బ్రో కార్లో ఫ్యూయల్ కొట్టండి బ్రో. పైన ఆగుంటారు. కార్ తీయండి. అక్కడ నుంచి వెనక్కి వచ్చండి. ఆగిర్రు ఆగిర్రు. వాళ్ళు ఆ కార్ తీసి వెనక్కి రండి. ఇది స్పీడ్ స్పీడ్గా ఎక్కలేదు. ఇది మీరేం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ చుట్టూ తిప్పండి కార్ని. పోకో ఎఫ్ ఫోన్ కొంటా. ఏ పికే తెలుగు కొడుతున్నా. ఎక్ 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 పద ఆ దగ్గరికి పద. కోపడిపోయింది కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియో పెడతా. అకౌంట్ డిసేబుల్ అని వస్తుంది బ్రో. నా అకౌంట్ లేదని వస్తుంది. అదే అర్థమైంది నాకు. అకౌంటే లేదని వస్తుంది అంటే మొత్తం వాడు అకౌంట్ని రిమూవ్ చేస్తుండి ఉంటాడు. టెంపరీగా డిలీట్ చేసి ఉంటే కనుక మనం తెచ్చుకోవచ్చు. ఒకసారి దాని గురించి నేను కూడా చూసి చెప్తా. ఓకేనా. ఆలెక్స్ రౌడీ బై టీ. హాయ్ డ్రాకులా. హౌ టు రికవర్ డెవిల్ థానోజా డిసేబుల్డ్ అకౌంట్ అంటే బ్రో ఎవరో ఒకరు ట్రై చేస్తారా? అది ఘోరంగా లాగ్ అవుతుంది. దీపో దీపో తోనే దీపో దీపో ఫేస్బుక్ నాలుగు కిల్లు కార్లు జీప్లు వెళ్ళిపోయినాయి. అలాగే లాగింగ్ ఫ్యూల్ ఇంకోటి ఉంది కదా క్యాన్. ఘోరంగా లాగింగ్. ఎవరి దగ్గర ఉంది బ్రో? చంద్ర బ్రో నీ దగ్గర ఉందా? ఫ్యూల్ ఎక్కువ కొట్టే ఎనిమిస్ వచ్చినప్పుడు కొడతాం పీకే బ్రో. అదిగో 280 డ్రాప్. 280 డ్రాప్. ఒక నిమిషం లాగ్ అవుతుంది. లాగ్ అవుతుంది చూస్తున్నా అటు ఇటుని. అరిసేకరా నువ్వు నువ్వు కుదురు కూర్చో. బండిలో కుదురు కూర్చుంటావా లేదా నాట్లో లాలీపాప్ పెట్టి కూర్చోబెట్టుకుంటావా? కదలట్లేదు. పెద్ద పెద్ద శాంతి లేని కూర్చున్నాయి జీప్ లో నీకు. అరే ఎనిమి అబ్బా ఇరుగు ఎనిమి పెట్రోల్ అయిపోయింది. బ్యాక్ సైడ్ జీప్ అరే అనుకుని వేసుకోండి. అనుకుని వేసుకోండా చంద్ర. నొక్కు నిజంగా ఆఫ్లైన్ ఏంటి అబ్బా? ఇంకొక్కడే ఉన్నాడు. అవును ఒక్కడిని వేసుకుంటే అయిపోదు. నువ్వు హెల్త్ అయిపోయింది బ్రో. లేకపోతే పవర్ కట్ వైఫై ఆగి పవర్ చూడు. సరే టైర్ చూడు. టైర్ మైనస్ ఫైవ్. వయసు ఒక్క 2 మినిట్స్ టైం ఉంది. ఒక్క 2 మినిట్స్ చేతి వరకు వచ్చి
తెలుగు గేమర్ హేమ హాయ్ బ్రో. జాక్స్ ఏంటి ఇంత టైం? హాయ్ పికే, హౌ ఆర్ యు? మార్నింగ్ నైట్ షిఫ్ట్ వచ్చా కదా. హే తెలుగు గేమర్ ఏమో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? స్ట్రీమ్ చేస్తున్నావా? విఎం కార్తీక్ స్టార్ట్ చేయాలి ఇంకా రావచ్చా? ఏంటో మనకి ఏం అర్థం కాదు, ఈ రెండు నుంచి ఎంత వరస్ట్ ఆడుతున్నాను. ఏమైంది ఏస్ దగ్గర? సిక్స్ పాయింట్స్ దగ్గర ఏస్కి వెళ్ళకుండా కిందకు వచ్చేస్తున్నాను అండి. ఆడుతున్నారు వద్దిగా నుండు జాయిన్ అవుతుంది, జాయిన్ చేసుకుంటాను ఒక నిమిషం. హాయ్ యులన్న, హాయ్ వదిన, గీతా దిన, హౌ ఆర్ యు? నేను జాక్ జాక్స్ గేమింగ్ ఐటీ జాక్ వానరా అనే. మీరు 130 అన్నారు, నేను నిద్రపోయా మంచిగా రాగానే ఆఫీస్ నుంచి. అవును పీకే బ్రో, నాకు అది ఎట్లా వాడాలి చెప్పలేను. పీకే నేను ఒక్క నిమిషము, నిన్న వస్తాను, మీరు కానివ్వండి. ఏమైంది? వస్తాను నేను చెప్తాను. ఏ అక్కడికి వస్తాను, ఆటంకి వెళ్తానని చెప్పు. వస్తావా? సరే టీం కోడ్ ఇచ్చేస్తాను. నాయిస్ వస్తుంది చూడు, వచ్చింది పవన్ ఇప్పుడు వచ్చాడా? అన్యాయం. పీకే తెలుగు గేమర్ బ్రో, గుర్తున్నానా? హా రౌడీ గుర్తున్నాను రౌడీ. ఇది కస్టమ్ రూమ్. ఎట్లా మాయా? నువ్వు ఎలా అన్నా మాయవరా బాబు, ఇంకేం ఆడు ముందు. ఈడెవడ కోడి తలకాయ ఎట్టుకొచ్చిండు? నా గన్ టెలిపోర్టేషన్ పవర్ ఉంటే పీకే ఇంటికి వెళ్ళి పీసీని పీకేనే ఎత్తుకొచ్చేస్తాం మా ఇంటికి. గేమ్లో ముందు నువ్వు పాయింట్లు కొట్టరా, తర్వాత మాట్లాడు. బరువునాట ఈరోజు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది నాకు. హలో, వాయిస్ వస్తుందా?
యా వస్తుంది బ్రో. పీకేజీ గేమర్ పీకే గేమర్ రా బావు. ఓ సారీ పీకే గేమర్. ఏయ్ పీకే గేమర్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారా పీకేలో? హిందీ హిందీ అతను హిందీ అతను పీకే గేమర్ చూడు. నేను అక్కడ హిందీ అయితే ఇక్కడ తెలుగు ఇక్కడ తెలుగు. అరే ఎవరిని హ్యాకర్ అని ఉందబ్బా, ఎందుకు హ్యాకర్ అంటారు మీరు? మీరు చూసారా ఎక్స్పోజ్ అయ్యాడు ఆల్రెడీ? ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి చెప్తున్నా. ఎలా ఎక్స్పోజ్ అయ్యాడు? హ్యాక్ చేసి దొరికిపోయాడు. బ్యాన్ నోటీస్ వచ్చింది లైవ్ లో. అతనికి లైవ్ లో బ్యాన్ నోటీస్ వచ్చిందా? కమెంట్ రిపోర్ట్ చేసినా గానీ బ్యాన్ నోటీస్ వచ్చేస్తాయి. బ్యాన్ నోటీస్ ఎప్పుడు వచ్చింది అంటే గేమ్ డేటా చేంజ్ అయినప్పుడు, లేకపోతే థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసిన. అట్లా సరోక్ హాయ్ బ్రో. ఎమ్యులేటర్కి అయితే థర్డ్ పార్టీ యూజ్ చేసిన దొరకదు కదా. ఇప్పుడు కొత్త అకౌంట్ గేమ్ డేటా చేంజ్ అయ్యింది. ఎవరిది? టిన్ టిన్ టిన్. మూడు నాలుగు స్క్వాడ్లు మొత్తం ఐ థింక్ సో. స్క్వాడ్లు ఎన్ని స్క్వాడ్లు? నాలుగు స్క్వాడ్లు. మన కింద రైట్ స్క్వాడ్, టాప్ లో లెఫ్ట్ స్క్వాడ్. ఇక్కడ దింపేసే. ఇక్కడ సోలో దిగుతున్నాడు మన పక్కన. ముందు వెహికల్ తీసుకోండి, ప్రశాంతంగా వెళ్ళి లూట్ చేసుకుందాం. వెహికల్ బ్రో అట్లా పైన ఉన్నాడు రెడ్ బిల్డింగ్ బ్రో. నేను నీతో ఆడచ్చా? ఆడచ్చు బ్రో, బట్ నేను టీమ్ కూడా ఇచ్చాను. ఓపెన్ లో కూడా ఉన్నాడు. ఇక్కడ పైన ఉన్నారు, పైన ఉన్నారు. లేదు కింద ఉన్నారు, నా ఆపోజిట్ లో ఉన్నారు. నా దగ్గర వస్తాడు. ఐ డోంట్ హావ్ గన్ బ్రో. ఇక్కడ ఉంది బ్రో ఒక వెహికల్. ఎనిమీస్ అహెడ్ అప్పుడు వచ్చాడు. నాకే ఆడేవాడు ఆడు. డ్రాక్ల బండిది అది అక్కడ ఉంది. 95 degrees రోడ్డు పక్కనే ఉంది, మన సైడే ఉంది. పీకే బ్రో కమ్ హియర్. వస్తున్నా వస్తున్నా. ఒక డౌన్. నైస్ బ్రో. ఓ చా అటుకదు 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 అటుకు పైన. యా ఒక రివైవ్ చేయండి ఫాస్ట్ గా. ఇక్కడ రండి. స్మోక్ ఏంటి లోపల? ఏస్కి ఇంక వెళ్ళవా, ఏం వెళ్ళినట్టే. నేను ఉన్నాను కదా. ఎంత ఫస్ట్ టైం విల్ కిల్లర్ మెసేజ్. వెనకాల వెనకాల పైన 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 స్క్వాడ్ హౌస్ దగ్గర. ఇక్కడ క్యాబిన్ నుంచి దూకాడు. పీకే బ్రో హెల్త్ కిట్ ఇదిగో. పీకే బ్రో హెల్త్ కిట్ డ్రాప్ చేసిన తీసుకో. ఐ గాట్ సప్లైస్. ఇట్ అవుట్ అయినట్టు. అదిగో అదిగో అక్కడ పైన రెడ్ బిల్డింగ్. నా కార్డ్ వెంకల ఉన్నారు. ఇలా రారరే నువ్వేంట్రా ట్రాక్ లో? అక్కడ ఏం చేస్తున్నావు బత్తాయి? అరే చెప్తున్నాం కదా పైన ఉన్నారు కదా అటు పక్కన. ఏ రష్ చేయించుకుంటావు ఏంటి? లేదు తెలీదు నాకు. ఒకడు వస్తాడు చూసుకోవాలి 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 బ్రో. నువ్వే చూసుకోవాలి. ఫుట్ స్టెప్స్ వస్తాడు. ఎక్కడ నుంచి షూట్ చేస్తున్నాను?